హలో వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాట్ నేను మీ ఫర్హానా సుకుమారి చిన్నప్పటి నుంచి బాగా గారాబంగా పెరిగిన అమ్మాయి సుకుమారి నాన్నగారు పేకాటలో పడి ఇంటిని పట్టించుకోకపోయినా వాళ్ళ బామ్మ మరియు అమ్మ సుకుమారిని చాలా గారాభంగానే పెంచారు సుకుమారిని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రహ్మీ అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు సుకుమారి యొక్క బామ్మగారు మరియు అమ్మగారు తన చదువులకి అయ్యే ఖర్చు కూడా వీరే ఇస్తూ ఉంటారు కానీ ఒక కోర్టులో వేసిన దావా ద్వారా వీరికి చాలా డబ్బు వస్తుంది అప్పుడు ఈ బ్రహ్మి కాకుండా వేరేతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు సుకుమారిని ఇక్కడి నుంచే సుకుమారి కష్టాలు ప్రారంభమవుతాయి అత్తవారింట్లో ఎన్నో కష్టాలు పడుతుంది సుకుమారి ఇవన్నీ వివరంగా పుట్టింటికి రాస్తుంది కానీ వాటిలో ఏ ఒకటి కూడా పుట్టింటికి చేరదు ఇక ఒకనొక సమయంలో ఆ ఇంటి నుంచి పారిపోయి పుట్టింటికి వస్తుంది సుకుమారి కానీ బామ్మగారు మరియు అమ్మగారు తన్ని బలవంతం పెట్టి ఒప్పించి మరలా అత్తవారింటికి పంపిస్తారు ఇక అప్పటి నుంచి సుకుమారి జీవితం ఇంకా దారుణమవుతుంది ఈ క్రమంలోనే అనుకోకుండా ఒకరోజు బ్రహ్మిని తన ఇంట్లో చూస్తుంది సుకుమారి అతని సహాయంతోనే ఆ నరక కూపు నుంచి బయటపడుతుంది కానీ ఇక పుట్టింటికి వెళ్ళదు బ్రహ్మి ఉన్న చోటికి వచ్చేస్తుంది బ్రహ్మి తన గదిలో తను ఉంచుకోవడం బాగుండదని చెప్పి గారు అనే పెద్దవాడి దగ్గర ఉంచుతారు అక్కడే సునీతతో పరిచయమవుతుంది సుకుమారికి తన జీవితం కూడా ఒక క్రమ పద్ధతిలోకి వచ్చేస్తుంటుంది సాఫీగా సాగుతున్న ఈ సమయంలో రవికృష్ణ పరిచయమవుతాడు తన చిలిపి మాటలతో ఆకట్టుకుంటాడు తనని పెళ్లి చేసుకుంటానంటాడు నమ్మబలికి ఒకరోజు ఇంట్లోంచి బయటికి రమ్మంటాడు నమ్మి వెళ్ళిన సుకుమారికి మరలా ఓ పెద్ద దెబ్బ అనసూయమగారిని చంపడానికి తన ఒక పావులా ఉపయోగించడం తెలుసుకున్న సుకుమారి కుదేలైపోతుంది ఆ సమయంలో తనకి సునీత మరియు బ్రహ్మి ఇద్దరు అండగా నిలుస్తారు ఇక అప్పటి నుంచి అనసూయమగారి బాధ్యతలన్నీ తన ఎత్తిన వేసుకుంటుంది సుకుమారి అనసూయమ్మగారి చేసే ట్రస్ట్ పనులు అవి మొత్తం ఇక సుకుమారి దగ్గరకు వచ్చేస్తుంటాయి ఒకరోజు అలానే ఆఫీస్లో కూర్చొని పని చేస్తుండగా వీళ్ళ నాన్నగారు వస్తారు అయితే మనం విన్నాం కదా అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది ఒక్క నిమిషం నాకు నోట్లో నుంచి మాట రానట్టుగా అయింది నాన్న అక్షరాలు ఆయనే నేను తలెత్తగానే అతి వినయంగా భయంగా చేతులు ఒడిలో పెట్టుకుని అన్నాడు ఇదో డబ్బు సాయం చేస్తారట అప్లికేషన్ పెట్టుకున్నాను నిన్ను స్వయంగా కలిసి చెప్తే పని అవుతుందని అన్నాడు సుబ్బారావు నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను ఆయన ఆపకుండా చెప్తున్నాడు నీకు తెలుసో తెలియదో బామ్మ పోయింది మన ఆస్తి అంతా పోయింది ఇల్లేదో అలా అలా గడుస్తుంది మీ అమ్మకి అసలు ఒంట్లో బాగలేదు నాకెందుకు ఉత్తరం రాయలేదు మీ అమ్మ వద్దంది నా మనసు కుంగిపోయింది నాకు తెలుసు ఆవిడ అభిమానం ఆ రోజు నేను జైల్లో చూడనని నిరాకరించాను దేనికి అప్లికేషన్ కిళ్ళికొట్టి పెట్టుకుందామని నాన్న కిళ్ళికొట్ట అందులో ఒక్క పొడి పొట్లాలు సిగరెట్ పెట్టెలు ఈయనకే సరిపోతాయి సరే నేను చూస్తాను అన్నాను పాండుని పిలిపించి మంచులు తెప్పించి ఇప్పించాను ఆయన వెళ్ళడానికి లేచాడు వెళుతూ ఆయన గదంతా కలిగి చూస్తూ ఆనందంగా అందరు చెప్తుంటే ఏమిటో అనుకున్నాను నా కూతురు ఇంత పొజిషన్ ఉందంటే ఆనందంగా ఉంది అన్నాడు నాకు ఆయనను చూస్తే ఒక్క నిమిషం అసహ్యం వేసింది మరో నిమిషం జాలి వేసింది ఆయన టికెట్ కొనిపించి రైలు రైలెక్కించడం అన్నాను నా కూతురు ఆ మాట అంటానికి సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది ఇప్పుడు గుర్తొచ్చాను అని పోట్లాడాలి అనిపించింది కానీ ఏం చేయలేకపోయాను చిన్నప్పటి నుంచి ఆయన అంతే ఇంట్లో ఏం జరిగినా పట్టదు తన పేకాటే తన గొడవ అంతే నేను అప్లికేషన్ గురించి బ్రహ్మీ చెప్పాను అతను అదా అదా జగన్నాథం వాళ్ళు మీ నాన్న చేత పెట్టించారు అదే కాదు మిషన్ కొంటానని సావిత్రి పేరిట వచ్చిందే అది కూడా మన ఊరి వాళ్లే అందరికీ నీ సంగతి తెలిసింది మీ నాన్నని వాళ్లే వెళ్ళమని ప్రాణం తోడారు నా దగ్గరికి వస్తే నేను వెళ్ళకండి అని చెప్పాను అయినా వినలేదు ఓహో ఇదా సంగతి నాన్నని పావుగా పెట్టి కొంతమంది డబ్బు తీసుకోవాలని చూస్తున్నారా అయితే నేను ఇంకా రెట్టింపు జాగ్రత్తతో ఈ అప్లికేషన్ స్పర్శించాలన్నమాట నేను నాన్న రాసిన అప్లికేషన్ ఫైల్లో నుంచి వెతికి చేసి చింపి బుట్టలో పారేశాను అదే రోజు అమ్మకి నా జీతంలో నుంచి డబ్బు మనీ ఆర్డర్ చేశాను ప్రతి నెల మా నాన్న పేరిడ్డి కొంత డబ్బు ఆయన ఖర్చులకు పంపమని ఆదేశించాను బ్రహ్మిని వెళ్ళు అమ్మను తీసుకురమ్మన్నాను బ్రహ్మి వెళ్ళి అమ్మను తీసుకొచ్చాడు వెంట కమలత్త కూడా ఉంది అమ్మకు ఒంట్లో బాగలేదు హాస్పిటల్లో చేర్పించాం చాలా నిరసపడిపోయింది మనిషికి ఒకటే దిగులు అంది అత్తయ్య ఆవిడ నాతో కల్పించుకొని కలుపుగోలుగా మాట్లాడుతుంది నేను అమ్మ మంచం మీద కూర్చున్నాను మగతగా పడి ఉన్న అమ్మ నుదురు మీద చేయి వేశాను అమ్మ డగ్గు తిగిని నేను గొంతుతో పిలిచాను అమ్మ ఎంతో లాలనగా నేను తల్లిలా ఆమెకు చిన్నపిల్లల పలకరించాను అమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది నా వంక అయోమయంగా చూసింది నేనమ్మ సుకుమారిని ఆవిడ ఇంకా అయోమయంగా చూస్తూనే ఉంది నేనమ్మ సుఖీని అన్నాను ఆవిడ పొడారిపోయిన పెదవులు మెల్లగా కదిలాయి సుఖీయా కాదు నువ్వు నువ్వెవరో కాదమ్మా సరిగ్గా చూడు అన్నాను రెండు చేతులు పట్టి నా గుండెలు కానించుకొని ఆవిడ తల తిప్పుతూ అంది మా సుఖీలా ఉండదు నువ్వు ఎవరోలా ఉన్నావు సుఖీ జడ వేసుకుంటుంది ముడి వేసుకోదు కళ్ళు మూతలు పడుతుండగా అంది ఆ తర్వాత ఆవిడకి ఇక మళ్ళీ మెలకువ రాలేదు ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియనే తెలియదు ఆ రాత్రి అమ్మ అలా పోయింది నేడిస్తుంటే బ్రహ్మి దగ్గరకు వచ్చాడు తన భుజాలు పట్టుకుని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు నేను ఒక్కసారిగా అతని గుండెల మీద తలదాచుకొని ఏడ్చేశాను అమ్మ కూడా పోవడంతో కమలతయ్య ఇక ఇక్కడే ఉండిపోయింది బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది పెద్ద ఇల్లు తీసుకున్నాడు అత్తయ్యకి ఇప్పటికి నా ఇల్లు అని చూపించుకోగలిగిన ఇల్లు బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడినాయి ఇంట్లోకి నౌకరు చేతి కిందకు వచ్చారు ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది కానీ నా పట్ల ఆమె ప్రవర్తన నాకు సరిగా అర్థం కావటం లేదు బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తను తప్పిస్తున్నట్టుగా మాట్లాడుతుంది అతను లేనప్పుడు ముక్తి సరిగా ముభావంగా నేను దాన్ని అక్కడ ఉన్నా కూడా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది నాకు మొదట మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ రాను రాను ఆవిడ మనోవైఖరి అర్థం చేసుకున్నాను నిజానికి ఆమెకి నేనంటే పెద్దగా అభిమానం ఏమి లేదు కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూసే ధైర్యం లేదు అతను ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు నా ఈ జీవితం అయిపోయినందుకు తను ఎంతగానో విచారిస్తున్నట్టు ఉండేది ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టే ఇంత వేదన పడుతుంది అనుకున్న బ్రహ్మి వీలైనంత మా ఇద్దరిని జతచేసి ఎక్కువ టైం గడిపేట్టు చూసేవాడు కేవలం నేను కమలత్తయతో ఉంటే అతను నిశ్చింతగా ఉండేది కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగాను అక్కడి నుంచి వెళ్ళిపోతారా అన్నట్టు ఉండేదాన్ని అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని అత్తయ్య అతనికి ఏం చెప్పేదేమో తెలియదు అతను నువ్వు కొంత పద్ధతి సుమా అంటూ మృదువుగానే హెచ్చరికలు చేసేవాడు నాకు ఒక్కసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేది కానీ తమాయించుకునేదాన్ని ఎంతైనా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు నేను ఎంత కాదన్న పరాయదాన్ని అందుకని ఒకటే మార్గం అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవటం ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారాల మీద ఒక సలహా కోసం బ్రహ్మి ఇంటికి వెళ్ళాను ఆ సమయానికి అతను ఇంట్లో కూడా లేడు నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచింది కూచో ఇప్పుడు వాడు వచ్చాడంటే కూర్చోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుకుంటాడు నాకు ఆ ధోరణేమిటో బాగా అర్థమైంది ఆవిడకు నన్ను కూర్చోమని అనాలని ఏమాత్రం మనసులో లేదు కానీ బ్రహ్మీకి జవాబు చెప్పాలి కాబట్టి అంటుంది ఆవిడ ప్రతి మాటలో ఇది బ్రహ్మికి ఇష్టం కాబట్టి చేస్తున్నాను నా ఇష్టం ఏమీ లేదు అనే భావం అంతర్లీనంగా నాకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటుంది నేను కూర్చున్నాను ఉండు కాఫీ తెస్తాను ఆవిడ లోపలికి వెళ్ళింది నేను అక్కడున్న పుస్తకం తిరిగేస్తున్నాను నన్ను కూర్చోబెట్టి వెళ్లిన ఆవిడ అరగంట అయినా వంటింట్లోంచి వతులకు రాలేదు నాకు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు అరగంట తర్వాత కాఫీ తెచ్చిచ్చింది నేను ఇంత మాట్లాడాలి అనుకుంటున్నాను అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ ఏమిటి చెప్పు అన్నాను కాఫీ తాగుతూ కాఫీ రుచి నాలుగే తగలగానే ఒక్క నిమిషం ఆగి తర్వాత గుడ్క మింగాను అతే సంగతి నాకు తెలుసు కళ్ళు మూసుకొని కలపమన్న కాఫీ అద్భుతమైన రుచిలో కలుపుతుంది ఇది ఆ రుచి దగ్గర ఛాయలు కూడా లేదు ఒట్టి నీళ్లుగా ఉంది నేను నవ్వుకున్నాను ఆవిడతో ఇష్టం తెలియచేయడానికి ఇంత తాపత్రయపడాల్సిన పనేం లేదే నేనేమి అంత గ్రహింపు జ్ఞానం లేని మొద్దుని కానుగా నేను చిరునవ్వుతో కాఫీ ఇష్టంగానే తాగసాగాను ఎంతైనా అత్తయ్య కదా మీ అమ్మ బామ అదృష్టవంతులు త్వరగా వెళ్ళిపోయారు అంది ఈ ఉపోద్ఘాతం ఎందుకు అర్థం కాలేదు అదేమిటత్తయ్య బ్రతికి ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు అవుతారా అన్నాను అంతే మరి అయినా అందరు దురదృష్టవంతులు ఎందుకు అవుతారే ఏదో నాలాంటి కర్మకాలిన వాళ్ళు తప్ప నేను కాఫీ తాగుతున్న అడవిలోని పుస్తకం తిరిగేసాగాను అత్తయ్యని ఏ విషయంలోనూ అర్థం చేసుకోలే తప్ప ఏమాత్రం తప్పు పట్టకూడదు అని నాకు నేను దృఢ నిశ్చయానికి వచ్చాను అందుకే ఆడు తిరస్కారంగా ఇచ్చిన కాఫీని ఆడు ప్రేమగా ఇచ్చినట్టే భావించి తాగుతున్నాను అత్తయ్య మీద గౌరవం లేకపోయినట్టయితే ఈ పాటకు దాన్ని తీసుకెళ్లి అవతల పారవసి ఉండేదాన్ని నా కష్టాలు తీరే రోజులు కనిపించటమే లేదు నాకు అంది అదేమిటత్తయ్య నిజంగా కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగానే బ్రతికావు ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు కష్టాలు అంటావేమిటి నా మొహం ఇల్లు వాకులు ఏర్పడి హాయిగా ఉన్నమాట నిజమే కానీ మా వాడు నా సుఖం అనుభవించనిస్తేగా ఏం చేస్తున్నాడంటావు ఇదిగో సుకుమారి మరీ తెలియనట్టు అడగవద్దు నాకు ఒళ్ళు మండిపోతుంది ఎన్ని మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కనీసం చూడటానికైనా ఒప్పుకోవడం లేదు నేను ఇప్పుడు చేసుకోనని ఒకటే మాట ఆ జడ్జి గారి అమ్మాయి సువర్చల బంగారు బొమ్మలా ఉంది ఇంజనీర్ కోదండపాని గారి చెల్లెలు లక్ష్మి ఉందే చదువుల సరస్వతి అనుకో కలెక్టర్ కాబోతుంది ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పు నన్ను అడుగుతామే అత్తయ్యా నీ కొడుకుని అడిగి తెలుస్తుంది అయ్యో రామా నన్ను అసలు నోరు ఎత్తనిస్తాడా ఏమిటి మాట మొదలు పెడతానో లేదో ఇదిగో నాకు పనుంది నన్ను విసగించుకు అంటూ నోరు మీస్తాడు ఇంత ఉండి కూడా నేను సుఖం అనుభవించలేకపోతున్నాను అప్పుడేమో డబ్బు లేక గతి లేని అలా బాధలు పడ్డాను ఇప్పుడేమో ఇలా చాకిరి చేసిన రెక్కలు ముక్కలైనాయి నాకు మాత్రం విశ్రాంతిగా ఉండాలనిపించదా ఏమిటి నన్నేం చెయ్యమంటావో చెప్పు ఇక నా ఊరుకు నశిస్తుంది సూటిగా అడిగేశాను శంఖమన పూస్తకం తీర్థం కాదుగా నువ్వు చెప్తే వింటాడు నువ్వు చెప్పు సరే అదేగా నీకు కావాల్సింది ఇరవై నాలుగు గంటల్లోగా పెళ్లి చేసుకోకపోతే నీ మొహం చూడని చెప్తాను సరేనా అదిగో అదిగో అదే వద్దంది చూసావా నీకు కోపం వచ్చేస్తుంది నాకు తెలుసు బాగా తెలుసు నేను అనుకుంటూనే ఉన్నాను ఇదిగో చూడు మనం ఎవ్వరూ అనుకోలేదు ఇలా అవుతుందని నువ్వు వాడు భార్యాభర్తలు అవుతారనే అనుకున్నాం కానీ మీ ఇద్దరు రాతలు వేరేగా ఉన్నాయి అసలు నీకు రాత వేరేగా ఉంది కాబట్టే మీ బామ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో నేను గుడక వేసి ఈ అవమానం మింగాను అనని ఎన్ని నిలదల్చుకుందో అనని ఆవిడ మనసు చల్లబడుతుంది పాపం అని అనుకున్నాను నీ జీవితం ఇలా తెల్లవారిన దానికి మా బాధ్యత ఏం లేదుగా అది వాడి తప్పు కాదుగా అనంది నేను ఆ మాట ఎప్పుడు అనలేదే నా గొంతు ఎందువల్లనూ నేను అనుకున్నంత ధీమాగా రాలేదు ఏమైంది నాకు మనసు మళ్ళా పాతాళం వైపు పెడుతుంది చీకటి గుహ ఆశ్రయం వెతుక్కుంటుంది నువ్వు అనవు తల్లి నాకు తెలుసు నువ్వు నోటితో ఏ మాట అనవు అయినా సరే వాడెప్పుడు అన్నీ నీకు నచ్చినవే చేస్తుంటాడు అది నీ వరుస ఏం చేయమంటావో చెప్పు వాడికి నువ్వే లక్షణమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోమని చెప్పు చేసుకోనంటే మొహం చూడనను అలాగే అదేగా నీకు కావాల్సింది అలాగే అంటాను అవును అసలు నేను విన్న మాట నిజమేనా హఠాత్తు కడిగింది ఏమిటి గారి వెళ్ళిలో సునీతను చేసుకుని రాసిందని నిజమే రాశారు సునీతను చేసుకుంటే నీ కొడుక్కి బోలడంత ఆస్తి వస్తుంది మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేమి నువ్వు మీ అబ్బాయి చెప్పాడు అనుకున్నాను వాడు ఇలాంటివి చెప్తాడా అయితే ఈ మాట నిజమేనన్నమాట అక్షరాలా నిజమే మరి వాడు వెంటనే చేసుకోవచ్చుగా అసలు సునీత కంటే అందం ఆస్తి గల పిల్లలు ఎవరున్నారట డిగ్రీ పూర్తి అయితే కానీ పెళ్లి మాట అసలు ఎత్తవద్దని రాశారు ఆవిడ మళ్ళీ అదొకట నీ రాసే అంది అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో ఈ మాట వినగానే ఆవిడ ముఖంలోకి ఆనందం వచ్చింది చూసావా ఇప్పటికి బయటపడ్డావు ఆ సంగతి నేను తెలిసిన దాన్ని మన నాకెందుకు చెప్పలేదు పెళ్లి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అన్నంది అనసూయము గారి ఆస్తుల చిల్లి గవ్వ కూడా ఇద్దరికి రాదు ఆవిడ చెంపన చేయి పెట్టుకుంది ఇదోగోలో ఒకటి ఉందా హతాసురాలైనట్టు చూస్తూ చదువు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది ఉంది అయ్యో రామా అంత గడువు ఎందుకు పెట్టింది ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం అని అన్నబోయి ఆగిపోయాను ఆవిడ గురించి ఏ మాటైనా అంత గబాన్ అనలేను నేను సరే ఇంకేం చేస్తాం మరి చూడు నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడి తనకు నన్ను నష్టపెట్టి చంపిస్తాడు ఇంట్లో భోజనం కూడా చేయడు అంటూ హెచ్చరించింది ఉండు సునీత నాకు కాబోయే కోడలు అనే చల్లటి మాట చెప్పాం మంచి కాఫీ ఇస్తాను ఇందాక పాలు సరిగ్గా ఉన్నట్టు లేవు వద్దులే మళ్ళీ వస్తాలే అంటూ లేచాను ఇంతలో ఫోన్ మోగింది అత్తయ్య వెళ్ళి తీసింది వెంటనే చాలా ఆనందంగా వినయంగా భాగ్యమ్మగారా అయ్యయ్యో ఎంత మాట మీరు గుర్తులేకపోవటమా మీరు నిన్న మీ తోట నుండి పంపిన వంకాయలు ఈరోజు కూర వండుకొని తింటేను వంకాయలు లేతగా చాలా బాగున్నాయండి ఏం లేదు ఎవరు వస్తేను మాట్లాడుతున్నాను అత్తయ్య నా వైపు ఇబ్బందిగా చూసింది నేను వచ్చేస్తుంటే అత్తయ్య గొంతు హుషారుగా మాట్లాడడం వినిపించింది వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చేశాను అత్తయ్యకి భాగ్యమ్మ గారికి అంత చనువు ఎప్పుడు ఏర్పడిందబ్బా ఆవిడ తోటలో కాసిన వంకాయలు పంపిందా నాకు అర్థమైంది పిల్లికి బిచ్చం పెట్టాలంటేనే ఏడ్చి పెట్టే పీనాసి మనిషి గారు తోటలో కాయలు పంపిందంటే ఏదో పెద్ద ఎత్తుగడే ఉందన్నమాట ఆ రాత్రి మంచం మీద పడుకొని బ్రహ్మి ఇచ్చిన కోతి ఆడిస్తూ చాలాసేపు ఆలోచించాను బ్రహ్మి పెళ్ళయితే అత్తయ్య మనసు చాలా శాంతంగా ఉంటుంది అవును పాపం ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటుంది మర్నాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు నేను పెట్టిస్తూ కుర్చీలో వెనక్కి అనుకుని నేను నీకుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను అతను వెంటనే తలెత్తాడు ఏమిటి చెప్పు అతను కాస్త ముందుకు వంగాడు నేను మాట్లాడబోయే దానికి అతను చాలా ఏకాగ్రతతో వినటానికి సిద్ధమైనట్టుగా ఉంది అతని ధోరణి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో ఎవరిని అడిగాడు అతని కళ్ళు గంభీరంగాను చిలిపిగాను ఉన్నాయి అతని కళ్ళలో అలాంటి భావం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు సునీతని గారు వెల్లులో రాశారుగా అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు మాట్లాడవేమిటి అని అన్నాను అతను మాట్లాడలేదు నిన్నే రెట్టించాను తనని కాదన్నట్లు మౌనంగా ఉండిపాడు కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు కనీసం ఎప్పటిలా వెళ్తున్నాననో మళ్ళీ కనిపిస్తాననో అలాంటివి ఏమీ అనలేదు అడిగిందని జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా లేకపోతే అడగటానికి నువ్వెవరనా అన్నాను నుంచి గుమ్మం వరకు వెళ్ళిన అతని గిర్రును వెనక్కి తిరిగాడు నా పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తూ శ్రమపడనవసరం లేదు అనేసి వెళ్ళిపాడు ధడాల్లో అతను వేసిన తలుపు ఇంకా అలాగే కిరుడు శబ్దం చేస్తూ ఊగుతుంది నాకెందుకు అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్టే అనిపించింది వరండాలో సునీత గొంతు వినిపించింది హలో బ్రహ్మి హలో సునీత పేరు పెట్టి పిలుద్దామని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రావడం లేదు మాస్టారు మిమ్మల్ని మాస్టర్ అని పిలుస్తుంటే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు ఇలా పిలుద్దామంటే నాలిక ఎదురు తిరుగుతుంది అంది గారాలిపోతూ ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు ఎందుకు కష్టపెట్టుకుంటావో చెప్పు నీ మనసుకు నచ్చినట్లు ఉండరాదా అన్నాడు అతను ఇద్దరు మాట్లాడుతున్న స్వరాలు క్రమంగా దూరమైనాయి అతను సునీతతో మాట్లాడేటప్పుడు ఎంత లాలన కానీ ఇదివరకులా నేను మండిపడ్డం లేదు కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను దూరంగా బ్రహ్మి సునీత కోసం ఈ మధ్యనే ప్రత్యేకంగా వేయించిన టెన్నిస్ కోర్టులో బ్రహ్మి సునీత నిలబడి ఉన్నారు సునీత తన ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేస్తుంది అతను నవ్వుతో ఏదో అంటున్నాడు వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు నేను వెనక్కి తగ్గినట్లు యువతకొచ్చేశాను ఆ నవ్వులే నా గుండెలో ప్రతిధ్వనిస్తున్నాయి ఎండ తాపం తెలియని కిలకిలవి నేను ఎలా నవ్వేదాన్ని అసలు నవ్వటమే మర్చిపోయినట్లుగా బ్రతుకుతున్నాను ఇప్పుడు మాస్టారు అనర్చింది సునీత కాదు బ్రహ్మి అన్నాడు అడుగుతారు సునీత నవ్వులు ఆ పరిసరాల్లో చిరుగంటలా ప్రతిధ్వనిస్తున్నాయి నేను ఇదివరకులో నేను మండిపట్టం లేదు వాళ్ళిద్దరు ఒకరికొకరు కావాల్సిన వాళ్ళు నేను పరాయిదాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు గారి పేరిట నేను చేయాల్సిన పనులు పూర్తయిపోతాయి మళ్ళా ఎక్కడో కొత్త జీవితం ప్రారంభం నిరంతరం మార్పు చెందటమే ఈ జీవన రాగం స్వభావం కాబోలు ఎందుకు నాకు రెండు వందల సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినంత విసుగ్గా అనిపిస్తుంది జీవితం నాది అనే జీవితం కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను అది నాకు లభించలేదు నేను అడగనివి కోరుకోనివి ఎన్నెన్నో దొరుకుతున్నాయి ఇవన్నీ ఎవరికి కావాలట మనసుకి ఆనందదీపం ప్రసాదించని పనులు శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు ఈ జీవితం నాది అనిపించలేని అసందర్భపు మజిలీలు అసలు చాలామందికి జీవితం ఇలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖైదీ జీవితంలా సాగిపోతూ ఉంటుంది కాబోలు ఆ మర్నాడు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల సునీత ఇంట్లోనే ఉంది మధ్యాహ్నం వేళ నేను అకౌంట్ పుస్తకాలు మోసుకుంటూ సునీత గదిలోకి వచ్చి మంచం మీద పెట్టి నెప్పి పుట్టిన చేతులు చూపిస్తూ అబ్బా అన్నాను సునీత మంచి మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటుంది ఇదిగో ఇది విను అకౌంట్ పుస్తకం తెరుస్తూ అన్నాను అబ్బా ఇప్పుడు నన్ను బోరు కొట్టి చంపకు అంది విసుక్కుంటూ బోరా నీ డబ్బు గురించి నువ్వు తెలుసుకోవడం బోరా అన్నాను కోపంగా సునీత మాట్లాడకుండా చదువుకుంటూనే ఉంది ఈ ప్రపంచంలో డబ్బులు లేక ఎంతమంది చేస్తున్నారో తెలుసా అని అడిగాను తెలుసు డబ్బున్న వాళ్ళు కూడా లెక్కలు రాసుకోలేక చేస్తున్నారు సరేలే ఇది విను సుబ్బేగారు జమ చేసింది నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు ఇరవై పైసలు సునిత వెంటనే చెవులు రెండు చేతులతో గట్టిగా మూసుకుంది వద్దు నన్ను నరకం పెట్టకు నాకు ఒళ్ళు మండిపోయింది నేను సునీతకి అర్థమయ్యేట వివరంగా రాత్రులు కూడా మేలుకొని వివరంగా లెక్కలు తెచ్చాను తనేమో వినను అంటుంది రేపు పెళ్ళైతే చేసుకునేవాడు మోసం చేస్తే ఏం చేస్తావు అన్నాను కోపంగా మోసం చేయనీయను అంది గట్టిగా ఏమిటా గ్యారంటీ నీకు నేను ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతాను ఎలాగమ్మా కాస్త చెప్పు వింటాను అని అడిగాను డబ్బు విలువ బాగా తెలిసినా లేదా డబ్బు మీద ప్రేమ ప్రేమగలవాడినన్నా చేసుకుంటాను లేక అసలు డబ్బు సగటు తెలియని వాడిని చేసుకుని నీలాంటి తెలియగల వాడిని అకౌంటెంట్గా వేసుకుంటా అయినా నువ్వు ఉండగా నాకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందిలే అంది ధీమాగా నేను ఎప్పుడు ఉంటానా ఏమిటి నీ చదువు అయిపోగానే వెళ్ళిపోతాను సునీత ఇటు తిరిగి చూసింది ఎక్కడికమ్మా అంది ఎక్కడికో అక్కడికి అడవుల్లోకి వెళ్ళిపోతాను నేను వస్తాను అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని ఈ అకౌంట్స్ పుస్తకాలు తెస్తాను నీకు తోచకపోతే ఇవి పనికి వస్తాయి సునీత ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడతావా అన్నాను సుకుమారి ప్లీజ్ కాసలు నీ సీరియస్నెస్ తగ్గిస్తావా నేను చదువుకుంటున్నాను ఏమిటి ఆ పుస్తకం అని అడిగాను స్త్రీలు వివాహ సమస్యలు అదేమిటి ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు అన్నాను హరాగా ఎందుకు చదవకూడదు నేను నిన్ననే స్త్రీలు సెక్స్ సమస్యలు చదవటం పూర్తి చేశాను పెళ్లి కానీ నీకు వీడితో పనేమిటి పెళ్ళైన వాళ్ళు చదవాలి కానీ అదిగో అదే తప్పు అంటాను అసలు నన్ను అడిగితే పెళ్ళికాన్ని వాళ్లే చదవాలి అంటాను ఎందుకట పెళ్ళైన తర్వాత సమస్యలు ఎలా ఉంటాయో అర్థమవుతాయి అర్థమయ్యి ఏం చేస్తావు ఆ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను ఓ నేను తలవిదీల్చాను ఈ పుస్తకాలు రాసేవి అబద్ధాలే అని ఎవరన్నారు నేనే ఎందుకంటున్నావు అలా ఎందుక మొన్న నేను ఒక పుస్తకం చదివాను అందులో పెళ్ళయి భర్త వదిలేసిన అమ్మాయిని ఒక తన్ను పెళ్లి చేసుకుంటాడు వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారట అది ఎంత అబద్ధం ఎందుకు అబద్ధమవుతుంది అలా ఉన్నవారు లేరా ఉండరని నా నమ్మకం అదంతా ఒక అభూత కల్పన నేను నమ్మను దృఢమైన కంఠంతో అన్నాను నమ్మకు నిన్ను నమ్మమని అరచయితే ఏడ్చి గోల చూడు సుకుమారి నువ్వు హిమాలయాలు చూసావా తీక్షణంగా అడిగింది సునీత చూడలేదు అన్నాను అవునా కానీ నువ్వు చూడనంత మాత్రం నావెక్కడ ఉన్నాయని ఎవరైనా పుస్తకం రాస్తే అది అబద్ధం కాదుగా ఈ ప్రపంచంలో అన్ని రకాల మగవాళ్ళు ఉన్నారు కొంతమంది స్త్రీని మోసం చేసేవారైతే కొంతమంది స్త్రీని ప్రేమించేవారై ఉండొచ్చు కొంతమందికి స్త్రీ మరి కొంతమందికి ఆరాధించే దేవత కావచ్చు ఏమో నేను నమ్మలేనబ్బా మంచి తల్లి నమ్మకు నమ్మనమని నేను అడగటం లేదు గుడారం వేసి సత్యాగ్రహం చేయటం లేదు అసలు ఈ ఆడపిల్లలకి ఈ పెళ్ళి అనేది ఎందుకు చేస్తారో ఏమిటో నన్ను అడుగు సమాధానం చెప్తాను ఆడదానికి పెత్తనం చెలాయించడం ఇష్టం మొగుడు పిల్లల మీద పెత్తనం చెలాయించడానికి సంఘం ఒక అవకాశం ఇస్తుంది అన్నమాట నువ్వు ఎప్పుడు ఇంతే నీకు ఆడవాళ్ళంటే జాలీ లేదు ఎంతసేపు వాళ్ళ వైపు మాట్లాడతావు ఆ మగవాళ్ళు చూడు ఆడవాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నారు ఇంకా బాగా పెట్టాలి మొద్దులా ఉండి ఎవరు పడమన్నారట నీ సంగతి చూడు మీ అత్తగారు ఆడపడుచు నేను నానా బాధలు పెట్టాలని చూశారు కానీ నువ్వు పెట్టగలిగావా నువ్వు పడ్డావా చివరికి వాళ్లే బాధలపాలయ్యారు అదిగో అసలు ఎంత కష్టపడ్డాని తెలుసా శూన్యంలోకి చూస్తూ అన్నాను ఆగాగు తల్లి మొదలుపెట్టకు భారతం అని సునీత చేతులు జోడించింది నువ్వు అన్ని వందల లక్షలసార్లు చెప్పావంటే ఆ బాధలు వాళ్ళ చేతుల్లో పడింది నువ్వు కాదు నేనే అనిపిస్తుంది నాకు నాకు ఒళ్ళు మండింది మనం జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి దగ్గర మన మనందరం చాలా మోసపోయాం అంటూ మొదలు పెట్టాను మధ్యలోనే కట్ చేసింది అది అదే వద్దన్నాను మనం మోసపోయాం అది మన తప్పు కానీ ఆ బాధతో మనసంత అనుమానం పెంచేసుకుని ప్రతి వాళ్ళని వెధవలాగా చూడటం ఇంకో పెద్ద తప్పు జాగ్రత్తగా ఉండాలి అంతవరకే అందరినీ అనుమానపడకూడదు నన్ను అడిగితే ఆడపిల్లకి మగ పిల్లవాడికి పెళ్లికి ముందే ఇలాంటి ఒక రెండు ముట్టికలు తగిలితే జీవితాంతం ఇంకా జాగ్రత్తగా ఉంటారనుకుంటాను పెళ్ళిని గురించి ఆలోచిస్తున్నా సునీత అని అడిగాను నాకు చాలా రోజుల నుంచి సునీత మనసు తెలుసుకోవాలని ఎంతగానో ఉంది ఈ మాట వినగానే సునీ చర్రుమంది అది అదే అసలు ఆడపిల్ల కష్టాలన్నిటికీ మూల కారణం ఇదే కాస్త వయసు రాగానే అందరూ పెళ్ళో పెళ్ళో అంటూ ఊదరిపెట్టేస్తారు చివరికి ఈ పిచ్చిముద్దుకి తనకంటే తన చదువు కంటే తన తెలివితేటల కంటే ఈ పెళ్ళే ఒక పెద్ద భాగ్యం అనుకుని ఎదురు చూస్తుంది ఇలా ఆడపిల్లని మన వాళ్ళు వయసు వచ్చి రాకముందే కష్టాల కాలువల్లోకి తోసేస్తారు తీరాంధులు మునిగిన తర్వాత ఏముంది ఈతరాన్ని వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయినట్లు మునగటం తేలటం చుట్టూ ఉన్న అందరూ సోద్యం చూడటం సుకుమారి మీ బామ్మ వాళ్ళు ఇలాగేగా నీ మనసులో పెళ్లి పెళ్లి అంటూ ఉబలాటం నేర్పింది పెళ్లి చేసుకునే ముందు నీకు అసలు దాని సంగతి ఏంటో తెలుసా తాటాకు బొమ్మల పెళ్లి కూతురు అయ్యావు చెక్క బొమ్మల అత్తారింటికి వెళ్ళావు వాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టారు ఎందుకు పెట్టరు వాళ్ళు నువ్వు చేతుల్లోకి బొమ్మ అయ్యే ఆ బ్రహ్మీమాస్టర్ ప్రాణాన్ని తెగించి అడ్డంపడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వబట్టి బ్రతికి బయటపడ్డావు ఇలా చిలకలా కూర్చుని నాతో కబురు చెప్తున్నావు లేకపోతే ఈ పాటికి మీ అత్తగారు నీకు రెండు తద్దినాలు పెట్టేసి ఉండేవారు కదా నేను అవును అన్నట్టు తలంపాను చాలాసార్లు నేను సునీత కంటే తెలియగలదాన్ని అనుకుంటాను కానీ ఒక్కోసారి సునీతకు తెలిసిన దాంట్లో నాకు వెయ్యే వంతు కూడా అర్థం కాదు అనిపిస్తుంది ఇంత నీకు ఎలా తెలుసు అంటే పుస్తకాలు చూపిస్తూ పుస్తకాలు పుస్తకాలు ప్రతి వాళ్ళకి పాఠం నేర్పే గురువులు ఇవి అంటుంది అలాంటప్పుడు మాత్రం చదువుని ఇంత నిర్లక్ష్యం చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది సునీత మళ్ళా పుస్తక పఠనంలో పడిపోయింది నేను అకౌంట్స్ రాస్తున్నాను నా గుండెల్లో ఏదో తెలియని అశాంతి నాకు వీళ్ళకున్నంత తెలివితేట లేనందుకు చాలా బాధగా ఉంది జీవితంలో ఎంతో విలువగా ఎంతో ముఖ్యంగా జరగాల్సిన సంఘటన నా ప్రమేయం లేకుండా బామ్మకు ఒక వేడుగులా జరిగిపోయింది నా గుండెలో ఏదో అత్యంత విలువైన చేజార్చుకున్నాననే గ్రహింపు కలిగిన అశాంతి పెళ్ళైపోయింది నాకు ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ అర్థం ఆ అనుభవం నేను మళ్ళీ పొందలేను కదా ఈసారి కనుక మళ్ళీ ఒకసారి దేవతను ఆశీర్వదించి ఒక్కసారి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది నాకు తెలుసు నా ఈ ఆలోచన నా చుట్టూ ఉన్న ఇంతమంది ఆడపిల్లల గుండెలో ప్రతిధ్వను కదా మన సంఘంలోనే ఒక అసంభవాన్ని సంభవం కావాలని ఆశిస్తున్నాను నేను మాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేయమని రకరకాల అప్లికేషన్స్ పెట్టుకుంటారు సంవత్సరం మొత్తం మీద మేము ఎంత ఖర్చు చేయగలమో మా దగ్గర డబ్బు చూసి ఆ మేరకి మేము అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాం వందలు వేలుగా వచ్చే అప్లికేషన్ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఈ ప్రపంచంలో ఇన్ని రకాల బాధల చేత మనుషులు పీడింపబడుతున్నారా ఎన్ని గుండెల ఆవేదనలు ఇవి ఈ మహాసముద్రంలో ఒక బొట్టులో వెయ్యి వంతు కూడా మేము సాయం చేయలేము కదా మాకున్న నిధులు వీటితో పోల్చి చూస్తే చాలా స్వల్పం నేను వాటిని శ్రద్ధగా చదివి ఒకవేళ వారు కోరేసాయి మా వల్ల కాకపోయినా మిగతా అడ్రస్ లిస్ట్ వారికి సంప్రదించమని రాసేదాన్ని ఒక్కొక్కసారి అలా నేను రాసిన అడ్రస్కి వెళ్ళి సాయం పొంది జీవితంలో కుదుట పడిన వారు నా కుత్రాల ద్వారాను గ్రీటింగ్స్ పంపిస్తును చిరుకానుకల అందర్జాలను తప్పిస్తూనో ఫోటో పంపమని అర్థిస్తూను కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ప్రయత్నించేవారు కానుకలు ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడని పనులు అవి పూర్తి నిషిద్ధం అని తెలియజేసేదాన్ని కృతజ్ఞత భావం ఉంటే మీరు ఆపదలో ఉన్న ఇంకొకరికి మీ చేతనే సాయం చేయండి అదే కృతజ్ఞత తెలియజేయడం అనేదాన్ని సునీత ఈ గ్రీటింగ్ కార్డ్ సూత్రాలు చూస్తూ బాపరే నువ్వు చాలా పాపులర్ అయ్యావు సుమా అనేది భాగ్యం గారు లాంటి వాళ్ళు ఇష్టం లేకపోయినా మీటింగ్స్లో తప్పనిసరిగా నా కార్యక్రమాల ఫలితాన్ని ప్రశంసిస్తూ సుకుమారి చాలా తెలియగలది సమర్థురాలు అనేవారు చూడు చూడరా చివరికి నీ శత్రువులు కూడా తెల్ల జెండా ఎక్కేసి నిన్ను మెచ్చుకుంటున్నారు అనేది సునీత నేను మనసులో అనుకునేదాన్ని వద్దు వద్దు నాకు ఈ కితాబులు అవసరం లేదు ఈ కీర్తి కిరీటాలు అక్కర్లేదు నాకు నాది అంటే ఒక జీవితం కావాలి అది మామూలు జీవితం కాదు నాకు ప్రేమపూరితమైన ఒక సంపూర్ణ జీవితం కావాలి ఇది నేను పొందలేని నాడు నా జీవితం అంతా బయట వెలుగు ఇంట్లో చీకటి సామెత అవుతుంది నా చుట్టూ ఉన్న చాలామంది మనుషుల్ని స్త్రీ పురుష వివక్షత లేకుండా చూస్తున్నాను వారి వ్యక్తిగత జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి వారి వేదనలు ఈ ప్రపంచంలో సప్త సముద్రాలు కూడా ఆర్పలేవేమో వారి కళ్ళల్లో నీళ్లు తొడవాలంటే ఆ కరుణామయుడు ఆయన భగవంతుడు వేయి చేతులు కూడా చాలవేమో నేను పరీక్షలకు చదవలేను కానీ నా చుట్టూరా ఉన్న వందల వేల ముఖాన్ని అత్యంత సులభంగా చదవగలను ఇది నా క్రమంగా అభ్యాసంతో అలవడిన విద్యగా మారింది బాధామిల అన్నార్థుల వ్యధాపీడుతుల అనేక జీవితాలను తరిమి చూడటం వారి బాధలో నేను ఒక భాగంగా అంతర్లీనంగా కలిసిపోవటంతో నాకు నా వయసుకు మించిన పరిజ్ఞానం ఆలోచన వివక్షత విషయ నిర్ణయం అలవాటైపోయినాయి నేను ఒక అప్లికేషన్ స్వీకరిస్తే తిరుగులేని నిర్ణయంగా అవుతుంది క్రమంగా గారి పేరు ఇంకా పాపులర్ అవుతుంది సాయం పొందిన అందరూ ఆవిడ పేరుతో చేతులతో దండం పెడుతున్నారు నేను కోరుకునేది కూడా అదే నా దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ పరిశీలిస్తుంటే ఒకటి నా దృష్టికి వచ్చింది అది ఆదినారాయణరావు అని ఆయన రాసుకున్న విన్నపం ఆయనకి ఒకే ఒక కూతురట వరప్రసాదమూర్తి అని ఆయనకి ఇచ్చిన కట్న కానుకలతో పెళ్లి చేశారట కానీ వారి అమ్మాయి పెళ్ళైన సంవత్సరం నిండకుండానే చచ్చిపోయిందట ఆత్మహత్య అని వాళ్ళంటున్నారు కానీ హత్య చేశారని తమ అనుమానం రాశారు వారి డబ్బంతా అయిపోయిందట తమకు దయ కలిగితే ఇది ఎంక్వైరీ చేయించండి ఇలా తమని విన్నపం చేసుకోవటం నా తపన వరప్రసాద్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఇది అతనికి మూడో పెళ్లి ఇంకో పిల్లని ఆ రాక్షసులకి ఆహుతి కానివ్వకూడదని నేను ఆ పిల్ల తల్లిదండ్రులకు ఉత్తరం రాసిన వారు వినటం లేదు నేను వివరాలు చూశాను ఈ వరప్రసాద్ ఎవరో కాదు ఆ మహాతండ్రే నేను వెంటనే అప్లికేషన్ మీద అనుమతి మంజూరు చేయబడింది అని రాశాను మరినా నేను రాసుకుంటుంటే బ్రహ్మి ఆవేశంగా వచ్చాడు అతని చేతిలో నేను మంజూరు చేసిన అప్లికేషన్ ఉంది ఇప్పుడు మాకు అతనే లీగల్ అడ్వైజర్ వీళ్ళెవరో నీకు తెలుసా అని అడిగాడు తెలుసు అన్నాను తీగలాగితే డొంకంతా కదులుతుంది ఇది ప్రారంభం చేస్తే నీ విషయం అంతా బయటకు వస్తుంది తెలుసా తెలుసు ఇప్పుడిప్పుడే నీ పేరు మీద కాస్త అప్రయలు తగ్గి మంచి పేరు వస్తుంది అది కాస్త పాడు చేయటం నా వల్ల కాదు నా చేతులతో నేను ఆ పని చేయలేను నువ్వు ఇంకెవరిన లాయనే చూసుకో టేబుల్ మీద నా ఎదురుగా అప్లికేషన్ పడేశాడు మంచిది అన్నా నేను నిర్లిప్తంగా నువ్వు నిప్పుతో ఆటలాడుకుంటున్నావు నీకు ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఆగ్రహంగా అప్లికేషన్ తీసి ఫైల్లో భద్రపరుస్తూ శాంతంగా అన్నాను నా ధైర్యం ఒకటే సత్యంతో అసత్యాన్ని ఎదుర్కోవటం పేరు ప్రతిష్టలు అంటే పడి చావకపోవటం పేరు ప్రదేశాల మీద నాకు వ్యామోహం లేదు నీకుంది అందుకే నాకు తోడు రానని అంటున్నావు ఓకే ఎవరిష్టం వారిది ఎవరి దోవలు వాళ్ళవి నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి అలవాటైపోయింది అందరితోనంత మంచిగా దేవతలా ఉంటావు నా దగ్గర ఎందుకు ఇలా ఉంటావు అందరూ నా దగ్గర ఓదార్పు పొంది సేద తీరు వెళ్తారు నేను నీ దగ్గర ఓదార్పు పొందాలని అనుకుంటాను కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉన్నావని అనుకున్నాను ఈరోజు తెలిసిపోయింది ఓకే ఏం పర్వాలేదు నేను నీకోసమే ఈ మంచి పని చేయటం లేదుగా నువ్వు కాదనగానే మానివేయటానికి నేను చెప్పింది నీకు అర్థం కాలేదు అన్నాడు అతను మరింత ఆగ్రహంగా బాగా అర్థమైంది దారి వృత్తులు నీ కొత్తగా వచ్చిన పేరు ప్రతిష్టలు నేను వెనక్కి లాగుతున్నాయి ఈ కేసు ఏదైనా చేయబడితే నీ మీద ఏదైనా బురద పడుతుందేమో సంఘం కొత్తగా నీ బహుమతి ఇచ్చిన మర్యాదస్తుడు అనే డ్రెస్ మీద అది ఎక్కడ పడిపోతుందేమోనని అనుకుంటున్నావు వద్దు దాన్ని పదిలంగా కాపాడుకో అతనితో మాట్లాడుతూ నేను రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేశాను హలో లారి సుబ్రహ్మణ్యం గారా అన్నాను అవునమ్మా సుకుమారి ఏమిటి విశేషం ఈరోజు నాకు అదృష్టం నాకు ఫోన్ చేశావు అన్నారా ఆయన సాయంత్రం మీ దగ్గరకు వస్తాను ఎన్నింటికి రమ్మంటారు కేసు ఒకటి ఉంది మీరు టేకప్ చేయాలి నేను వచ్చి ఇంతలో బ్రహ్మి ఆవేశంగా నా చేతిలో రిసీవర్ లాక్కొని వెళ్లతో నొక్కి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు ఏమిటి అమర్యాద అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే అన్నాను చిరుకోపంగా నాకు పిచ్చేకించి తమాష చూడడం నీకు బాగా అలవాటు ఇంతలో ఫోన్ మోగింది నేను తీయబోతుంటే బ్రహ్మి తనే తీశాడు సుబ్రహ్మణ్యం గారా నేను బ్రహ్మిని అవసరం లేదు నేను చూస్తున్నాను లేండి ఆ కేసు అని పెట్టేశాడు ఏమిటి జబర్దస్తి నీకు కావాల్సిన విధంగా నేను చేసేట్లు చేయడం అలా రెచ్చగొట్టడం నీకు అలవాటేగా ఎప్పుడు నా మాట విన్నావు గనుక అతను ఆ కాగితాలు తీసుకున్నాడు ఏమిటి ఎన్నడూ లేని మాస్టర్ అరుపులు వినిపిస్తున్నాయి సునీత గబాన తలుపు తోసుకుని వచ్చి చూస్తూ ఉంది చదువుకుంటుంది కాబోలు చేతిలో క్లాస్ పుస్తకం ఉంది మాస్టరు సుకుమారి ఏమైనా పోట్లాడుతుందా మీ మీద నా సాయం ఏమైనా కావాలా అంది కళ్ళజోడు సరి చేసుకుంటూ వద్దు ఆవిడ గారి భార్య నుంచి నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అదేమిటి రాత నా ముఖాన ఏమిటి మాస్టర్ అంత కోపంగా ఉన్నారు అని నన్నడిగింది ఇది మా స్వవిషయం నువ్వు మధ్యలో రావద్దు అన్నాను ఇది వినగానే సునీత కనుబొమ్మలు ఎగిరేసింది మాస్టరు మీ స్టేట్మెంట్ కూడా అదేనా బ్రహ్మి లేచాడు సునీత వైపు వెళుతూ ఎంతో లాలనగా ఏమీ లేదు ఏదో మామూలు గొడవే నువ్వు వెళ్ళి చదువుకో పరీక్షలు దగ్గరకు వచ్చాయి సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు బయటికి పంపిస్తూ థ్యాంక్ యూ పెద్ద మనిషి తరహా అంటే అది అలా మర్యాదగా నచ్చ చెప్పాలి సునీత వెళుతూ తల తిప్పి నా వైపు చూసింది కొంతమంది ఉంటారు వాళ్ళకి జన్మలో పెద్ద మనిషి తరహా రాదు అనేసి వెళ్ళిపోయింది బ్రహ్మి తిరిగి వచ్చాడు సునీత మీద అంత ప్రేమ ఉన్నవాడివి వెంటనే ఎందుకు పెళ్లి చేసుకో అని నిలదీశాను మాటి మాటికి నా పెళ్లి గురించి ఆరాట పడుతున్నట్టు మాట్లాడకపోతే నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తే బాగుంటుందేమో అతను ఇంతవరకు ఎప్పుడూ ఇంత నిర్మోహమాటంగా మాటగా నన్ను అనలేదు బహుశా సునీతను అన్నానని కాబోలు ఆ కసి నేను కోపం ఆపుకోలేక అక్కడ టేబుల్ మీద చేతికి అందిన పేపర్ పెట్టి అతని మీదకి విసరడానికి తీయబోతున్నాను రాస్తున్న అతను తలెత్తకుండా నిడమని చెయ్యి చాపి నా చేయి గట్టిగా పట్టుకుని ఆపేసి ఆ టేబుల్ వెయిట్ని పక్కకి పెట్టేశాడు నా చేయి అటు కదలబోతుంటే దాన్ని గుప్పెట్లో బిగించి కదలకుండా చేశాడు వదును అన్నాను బిగ్గరగా నా కోపం అతని మీద ఏం పని చేయలేదు నా చేయి అతను వదలలేదు నేను లేచి టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి అతను దూరంగా తోసిన టేబుల్ పెట్టి తీసుకుపోతుంటే దాన్ని అందుకోనియకుండా నన్ను యువతలాగాడు నేను వచ్చి అతని మీద పడ్డాను నన్ను నేను నిలుపుకోవడంలో చేయి అతని తల మీద ఆనింది వెంటనే నా చేతికి అతని క్రాఫ్ట్ దొరికింది గట్టిగా పట్టుకున్నాను నేనంటే నీకు కూడా చులకనగా ఉంది కదూ నా పెళ్లి గురించి నువ్వు జోక్ చేస్తున్నావా నేను జోక్ చేయలేదు సీరియస్గానే అన్నాను నేను రెండు చేతులతో అతని జుట్టు పట్టుకున్నాను అక్కడ దగ్గరలో గోడలేదు కానీ లేకపోతే వేసి కొట్టేదాన్ని కానీ అతను మాత్రం రాయటం ఆపేసి నా గుండెల తలా నుంచి కళ్ళు మూసుకున్నాడు నన్ను చంపిస్తావా చంపి నీ ఇష్టం ఈ బాధ కంటే అదే నయం అతను హఠాత్గా నడడం నడుము చుట్టు చేతులేసేశాడు బాధన నీకేం బాధ నిన్ను ఇలా చూడటం నాకేం నేను హాయిగా ఉన్నాను నువ్వు లోకాన్ని నమ్మించగలవు నిన్ను కూడా నమ్మించుకోగలవు నన్ను మోసం చేయలేవు ఎందుకంటే నువ్వు నీకంటే నాకే బాగా తెలుసు కాబట్టి ఇంతలో తలుపు మరలా చెప్పుడైంది నేను తిరిగి చూశాను సునీత మాస్టర్ వంటి గదిలోకి వచ్చిందల్లా అలా ఉన్న మా ఇద్దరిని చూసి ఓ సారీ అంటూ కళ్ళ మీద చేయి ఉంచుకుంది కళ్ళు తెరవమంటారా అంది నేను చెప్పిన బ్రహ్మిని వదిలేసి వెళ్ళి దూరంగా నిలబడ్డాను అతను మునివేలతో క్రాఫ్ట్ చేసుకుంటూ తెరవచ్చు అన్నాడు సునీత కళ్ళు తెరిచింది మాస్టారు అర్జెంట్గా రండి మీరు నేను ఒక విషయం తెలుసుకోవాలి అంది బయటికి వెళ్ళి నిలబడుతూ బ్రహ్మి కాగితాల సర్ది పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు నేను ఒక్కదానే అక్కడ నిలబడిపోయాను వాళ్ళిద్దరు బయటికి వెళ్ళినట్టు కారశ్దమైంది ఎంత పని జరిగింది సునీత మనసు నేను బాధ పెట్టాను చి వెధవావేశం నేను బ్రహ్మిని ఇదివరకలా అనుకుంటున్నాను సునీత కాబోయే భర్తనే మర్చిపోతున్నాను నేను ఆ క్షణంలో మిగతా నా బాధ్యతలు అన్నీ మర్చిపోయే దిగాలుగా కూర్చున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు నేను నిర్వర్తించవలసిన అన్ని బాధ్యతల్లోకి సునీత పెద్ద బాధ్యత అది విస్మరించి నేను మిగతా నిర్వర్తించే ప్రయోజనం లేదు ఆ రాత్రి నేనే సునీత మంచం దగ్గరకు వచ్చాను సునీత సీరియస్గా చదువుకుంటుంది సునీత అని పిలిచాను నా మీద కోపంగా ఉందా ఇంకెప్పుడు ఇలాంటివి జరగనీయనని హామీ ఇస్తున్నా నీ హామీలు ఎవరికి అక్కర్లేదులే బాధ పెట్టాల్సిందే పెట్టి ఇప్పుడు ఇలా అంటున్నావు సారీ అన్నానుగా నేను క్షమించనుగా క్షమించను నీతో మాట్లాడాలి అనిపించడం లేదు నేను వచ్చేసాను నాకేమీ తోచలేదు సునీతకు అంత బాధ కలిగించిన తర్వాత నేను ఇక్కడ ఉండటం సబమేనా నేను వెళ్ళి పెట్టి సర్దుకోసాగాను ఎక్కడికి ప్రయాణం సునీత వెనకగా వచ్చిందో అడిగింది అక్కడికి రెండేళ్ల తర్వాత ఎలాగూ రావాల్సిన ప్రయాణం ఇప్పుడే వచ్చింది అదేమిటి నీ పెళ్ళైన తర్వాత వెళ్దామని అనుకున్నాను నా పెళ్లి రెండేళ్ళ వరకు అవుదని అనుకుంటున్నావా అవును అన్నట్లు తల ఊపాను యూ ఫుల్ నేను ఒక రెండు నెలల్లో పెళ్లి చేసుకుంటున్నాను నేను మాస్టర్ ఇందాకే మాట్లాడేసుకున్నాను నేను సునీత వైపు తిరిగాను ఆశ్చర్యం ఆశాభావం దాచుకోవాలనే దాగటం లేదు నా ముఖంలో మాస్టర్ ఒప్పుకున్నారా ఎందుకు ఒప్పుకోరు అసలు నా నోటి నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుందని ఎదురు చూస్తున్నానన్నారు తనే ప్రపోజ్ చేద్దామని అనుకున్నారట నా మనసు ఏమిటో తెలియక భయపడి ఊరుకున్నారట కంగ్రాచులేషన్స్ అన్నాను ఏమిటి అంత దూరం నుంచి చెప్తావు ఎవరో పెద్ద శత్రులాగా నువ్వు నా స్నేహితురాలు అయితే దగ్గరకు వచ్చి అభినందించేదానివి నాకు తెలుసు నువ్వు నా మీద చాలా ఈర్ష నా కళ్ళలోకి చివు నీళ్ళు వచ్చేసినాయి దగ్గర వచ్చి చేయి పట్టుకొని అలా అనకు అన్నాను ఏమిటి అనొద్దు నేను త్వరగా పెళ్లి చేసుకుంటానన్నా ఛీ అది కాదు మరేమిటి నువ్వంటే నాకు ఈర్ష అని నీ ప్రవర్తన అలా ఉంది మరి నేనేం చేయను సునీత వెళ్ళి మంచం మీద కూర్చుంటూ ఉంది రెండు నెలలేగా ఎలాగ అలా ఉండి వెళ్ళు తర్వాత నీ ఇష్టం నువ్వు వెళ్ళిపోతే నా పెళ్ళి ఇష్టం లేక ఈర్షిషపడి వెళ్ళిందని అనుకుంటాను నేను కళ్ళ నీళ్ళు తుడుచుకొని నవ్వాను పెట్టేలో పెట్టిన చీరలు తీసి హ్యాంగర్లకు తగిలించేసాగాను నువ్వంటే నాకు ఏమాత్రం లేదని నీకు తర్వాత తెలుస్తుంది అని అన్నాను కాస్త ఆగిన తర్వాత అడిగాను ఇంత త్వరగా ఎందుకు నిర్ణయానికి వచ్చావు అని మధ్యాహ్నం నీ చేతులు మాస్టర్ గారి క్రాఫ్ట్ చూసిన తర్వాత పుస్తకం చూస్తూ అంది నేను గతుక్కోమన్నాను చిచి ఇంత పని జరిగింది ఒక్క నిమిషమే బాధ అనిపించింది ఆ తర్వాత నాకు సంతోషమే కలిగింది మరి పెళ్లి చేసుకుంటే నీకు డబ్బు రాదుగా అని అన్నాను డబ్బెవరికి కావాలట వందరెట్టు విలువైన వ్యక్తి దొరికినప్పుడు ఐమ్ లక్కీ ఐ వాంట్ టు మై లక్ అరచి ముద్దు పెట్టుకుంటూ అంది లైట్ తీసేసి పడుకుంది సునీత త్వరగా నిద్రపోయింది కానీ నా కళ్ళస నిద్ర అనేది ప్రపంచం ఎలా ఉంటుందో ఎరగనట్లుగా ఉన్నాయి చేతిలో కోతి బొమ్మను టిక్టిక్ అనిపిస్తూ పడుకున్నాను బ్రహ్మ ఇంత సరైన బహుమతి ఇచ్చాడు నాకు ప్రతి మనిషి ఈ కోతిలాగానే అదృష్టం నిచ్చనెక్కాలని ఆశపడుతూ ఉంటాడు కానీ అదృష్టం చేతిలో అసలు స్ప్రింగ్ ఉంటుంది ఇలా నిచ్చినెక్కించి దింపి బాధ పెట్టి తమాష చూస్తూ ఉంటుంది కాబోలు దీపావళి వచ్చింది అత్తయ్య నన్ను సునీతని భోజనానికి పిలిచింది భోజనం టేబుల్ దగ్గర ఆవిడ సునీతని పక్కనే కూర్చోబెట్టుకుని కొసరి కొసరి తినిపించి తినిపించసాగింది ఇంకా కొంచెం ఘర వేసుకో ఏమిటి అన్నం తినటం అంటూ బ్రహ్మి నాకు ఒడ్డించాడు అత్తయ్య తన చురుచురా చోట నేను గమనిస్తూనే ఉన్నాను భోజనాలు అయ్యాయి అత్తయ్య సునీతకి నాకు చీరలు పెట్టింది రెండు ఒకే రకంవి ఒకే అంచు ఒకే డిజైన్ కాస్త కూడా మార్పు లేదు సునీతని అత్తయ్య కట్టుకోమని బలవంతం చేసింది సుకుమారి కట్టుకుంటే నేను కట్టుకుంటాను అంది తను ఆవిడ గారికి కళాకళలు ఇష్టమైతే తనే కలుపుకొని అందరితో మాట్లాడుతుంది లేకపోతే ముఖం మార్చుకుని కొంపలు అంటుకుపోయినట్లుగా నించుంటుంది ఆ అమ్మాయి చెప్పే అధికారం నాకేముందమ్మా నీకంటే చెప్పగలను కానీ అంది నా కళ్ళలో ఎంత వద్దనుకున్న చివులను నీళ్ళూపుకి రాబోయినాయి ఎంతో కష్టంతో నిగ్రహించుకొని దిగమింగేశాను నన్ను గుండెల్లో పెట్టుకోవాల్సిన అత్తయ్య ఇలా సూటిపోటిగా అంటుందో అనని పాపం ఆవిడ తప్పేముంది మా బామ్మ ఆమెను చాలా బాధపెట్టింది దాని ఫలితం నేను అనుభవిస్తున్నాను బహుశా నేను కూడా ఆమెను ఇంకా ఇక్కడే వాళ్ళకి ఎదురుగా ఉండి పాత జ్ఞాపకం గుర్తు చేస్తూ బాధ పెడుతున్నానేమో ఏం చేయను నాకు వెళ్ళిపోవాలని ఉంది సునీత పెళ్ళింత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోతాను అప్పటి వరకు ఆవిడకి నాకు ఈ బాధ తప్పదు మరి బ్రహ్మిని పండగ పూట ఎవరో కలవటానికి వచ్చారు వారంతా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు నమస్కారాలు ప్రతి నమస్కారాలు నవ్వులు జోక్స్తో ఇల్లంతా మారుమోగుతుంది అత్తయ్య సునీత ఎక్కడమ్మా నువ్వు ఒక్క నిమిషం ఇలా అంటూ కేక పెట్టింది వెలుగుతున్న ప్రమిదలను అక్కడ గది పక్కన కిటికీ దగ్గర అమరుస్తున్న సునీత వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్ నుంచి నవ్వుల జల్లులు వినిపిస్తున్నాయి నేను ఒంటరిగా అక్కడ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను కొద్దిసేపటి తర్వాత బ్రహ్మీ లోపలికి వచ్చాడు ఇక్కడ నిలబడ్డావేమిటి ఒంటరిగా అందరు అక్కడ ఉంటే అన్నాడు నేను తలతీపి అతని వైపు చూశాను బ్రహ్మీ ముఖం కళకళలాడుతూ ఆనందంగా ఉంది ఆ క్షణంలో ఏది అతని మనసుని కించపరిచేదిగా పొరపాటుగా కూడా అనుకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నాను అగర్వాల్ స్వామి వచ్చింది నేను వాళ్ళ అన్నదమ్ముల ఆస్తికే చూస్తున్నాను అది గెలిస్తేనా అన్నాడు నువ్వు ఇంకా చాలా సంతోషంగా ఉంటావు ఏం నువ్వు ఉండవా ఎందుకుండను ఉండను రా నా మీద అనుమానపడ్డావు నీ అదృష్టం చూసి నేను ఎప్పుడైనా ఏడ్చానా అతను ఒక్క నిమిషం సీరియస్గా అయ్యాడు ప్రసంగం మారుస్తూ కొత్త చీర కట్టుకోలేదేమన్నాడు నువ్వు కావాలని కోరు తెచ్చిన వాళ్ళు కట్టుకున్నారుగా చాలదా ఎందుకు అలా అంటావు నాకు తెలియదు నేను ఏది అనకూడదనే అనుకుంటాను ఇప్పుడు నువ్వు వచ్చిన క్షణం కూడా అనుకున్నాను నువ్వు నా మనసుని నమ్మవు ఏమైనా థ్యాంక్ యూ సునీత సునీతకిచ్చిన లాంటి చీర ఇచ్చి నన్ను తనతో సమానంగా చూసి నా మనసు చిన్నబుచ్చుకోకుండా నువ్వు జాగ్రత్త తీసుకున్నందుకు అతను ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత నన్ను చూస్తూ అన్నాడు నీ బాధ పోవాలంటే ఒక్కటే మార్గం అన్నాడు ఏమిటో అది చెప్పు వెంటనే చేసేస్తాను చేస్తావా క్షణం చేయకుండా చేసేస్తాను ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది చెప్పు నీ మనసుకు నచ్చిన వ్యక్తిని చూసి నువ్వు వెంటనే పెళ్లి చేసుకో ఏమిటి నేను వెనక్కి తగ్గాను నేను నిజంగానే చెప్తున్నాను నువ్వు నీ మనసుకు నచ్చిన వ్యక్తిని చేసుకుని నీ సంసారం ఏర్పరచుకుని ఒకరిద్దరు పిల్లలు కలిగితే తప్ప శాంతిగా ఉండదు నీ ఆంతర్యంలో ఇమిడి ఉన్న ఆ కోరిక తీరటం లేదు కాబట్టే ఇలా అసహనంగా ఉంటున్నావు షటప్ ఇంతలో సునీత అక్కడ రానే వచ్చింది ఏమిటి పటాకులు బయట కాకుండా ఇంట్లో పేరుతున్నాయి ఏం లేదు అన్నాడు బ్రహ్మి ఒక సెకండ్ అతను గుట్టక మింగినట్టుగా ఆగ్రహాన్ని మింగేశాడు మీరిద్దరు దొంగల్లో ఈ మూల నించున్నారేమిటి అత్తయ్య ఏం చేస్తున్నారో చూసి రమ్మంది నుంచోని పోట్లాడుకుంటున్నారు అని చెప్పిరానా సునీత ప్లీజ్ అన్నాడు బ్రహ్మి రేపు సినిమాకి తీసుకెళ్తాను లంచం పెడితే చెప్పను అలాగే అన్నాడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా సినిమాకి కావాలంటే తీసుకువెళ్తాడులే అని నేనన్నాను నీకెందుకో అంత కోపం పెద్ద నీ సొమ్మి మీద నేను తిన్నట్టు సునీత ప్లీజ్ అన్నానుగా అనునయంగా అన్నాడు ఓకే మాస్టరు సుకుమార్ మిమ్మల్ని ఏడిపిస్తుండడం నేను చూడలేకపోతున్నానండి ఇంతలో అత్తయ్య రానే వచ్చింది అక్కడికి బ్రహ్మి ఏమిటిది హరినారాయణరావు గారు చెప్పారు సుకుమారి అత్తవారి మీద కేసు వేయించేవాటి కదా నేను కాదమ్మా ఆ కూతురు చచ్చిపోయిన తండ్రి వేశాడు నువ్వు ఆ కేసుని తనకి అప్పచెప్పావని అన్నారేమిటి ఆయన మరి అవును నేను అప్పచెప్పాను ఇంతలో ఫోన్ మోగింది అతను వెళ్ళాడు నీకు బుద్ధి లేదురా అడ్డమైన సంగతుల్లో తలదూర్చి జీవితం ఇప్పటికి నాశనం చేసుకుంది చాలా లేదు ఈ శని ఎప్పటికి వదులుతుందో తెలియదు అత్తయ్య ఏడుపు మొదలుపెట్టింది నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను ఏమిటి బ్రహ్మి ఆ కేసు హరినారాయణ గారికి అప్పచెప్పేశాడా తనే తీసుకుంటాను నాతో చెప్పాడే మళ్ళీ మనసు మార్చుకున్నాడా మార్చుకుంటే మార్చుకోవచ్చు అది అతని ఇష్టం ఎవరూ కాదనరు ఎవరు నిలదీయరు ఎవరు బలవంత పెట్టరు కానీ ఒక్క మాట ఒక్క మాట నాతో చెప్పాలి కదా ఆ మర్యాద కూడా పాటించలేదు అతను నాకు హఠాత్తుగా బ్రహ్మ మీద అనుమానం రాసాగింది ఇతను కూడా రవికృష్ణ లాగా నాతో నాటకం ఆడటం లేదు కదా ముందు తీయగా మాట్లాడడం వెనుక గోయితవ్వడం మళ్ళీ ఎక్కడో ఒకచోట నా ఊబిలో కూరుకుపోతాను ఆ రోజు మధ్యాహ్నం నేను అకౌంట్స్ పుస్తకాలు సరిచూస్తుంటే ఫోన్ మోగింది సునీత వెళ్ళి తీసింది నిజంగానా ఓ అలాగే అంది సంతోషంగా ఆమె గొంతు విన్న నేను ఫోన్ పెట్టేసి వస్తుంటే ఏమిటా శుభవార్త అన్నాను మాస్టర్ అగర్వాల్ కేసు గెలిచారుగా మారుతికారు మాస్టర్కి ప్రజెంట్ చేశారట ఎర్ర మారుతికారు ఇంటికి వచ్చిందట ఎంతో ముద్దుగా ఉందట ఆంటీ చెప్పారు మొట్టమొదట నేనే ఎక్కాలట నన్ను రమ్మన్నారు అంది మురిపంగా వెళ్ళు అన్నాను ఏం చీర కట్టుకుని వెళ్ళను శింకు షిఫాన్ బాగుంటుంది కట్టుకో అన్నాను సునీత వెళ్ళిపోయింది నేను తర్వాత ఫైల్ చూడలేకపోయాను కళ్ళ ముందు ఏదో అడ్డుతే పడ్డట్టే అక్షరాలు అంకిలు మస్కగా అనిపిస్తున్నాయి బ్రహ్మి మాట మాత్రం చెప్పనేలేదు అత్తయ్య చెప్పలేదు అందరి కోసం నన్ను వెళ్ళివేస్తున్నారన్నమాట పోనీలే నా మనసు వారికి అర్థం కాదు నేను వారి ఐశ్వర్యం ఉన్నది చూసి ఆనందపడుతుందని తప్ప కాస్త కూడా బాధపడటం లేదు ఏడవటం లేదు అది వారికి అర్థం కాని కాదు పోనీ అర్థమైన అర్థం కాకపోయినా వచ్చే విలువలు లేవు పోగొట్టుకునే ప్రేమలు లేవు ఆ సాయంత్రం నేను బజార్కి వెళ్ళి సునీతకు కావాల్సిన నోటుబుక్లు నేలి పాలిష్ కొనుక్కుని వస్తున్నాను తలదించుకుని నడిచి వస్తుంటే నా పక్కన వచ్చి ఒక ఎర్రటి మారుతిక రాగింది హారం కొడుతుంటే తల తిప్పి చూశాను డ్రైవింగ్ సీట్లో బ్రహ్మి ఉన్నాడు నేను ఒక్క నిమిషం దాన్ని ఆనందంగా చూశాను అతను దిగి డోర్ తెరుస్తూ చేయిచాపి రన్ని దయచేయండి ఎక్కండి అన్నట్టు చూపించాడు నేను తల తిప్పాను కంగ్రాచులేషన్ కారు చాలా బాగుంది రా ఇంటి దగ్గర దింపుతాను వద్దు అన్నట్టు తల నో థ్యాంక్ యూ వస్తాను అనేసి నడవసాగాను సుకుమారి నో ప్లీజ్ అందరూ చూస్తున్నారు చాలా మర్యాదగా చెప్పి బస్ స్టాప్ వైపు నడవసాగాను బస్ వస్తుంది అతను మళ్ళా పిలిచాడు నేను వినట్టే బస్ వైపు చూడసాగాను అతని కారు పక్క కాపి తాళం వేసేసి చక్కచక్క అడుగులు వేస్తూ వచ్చి నా పక్కన నిలబడ్డాడు బస్ వచ్చింది నేను బస్ ఎక్కాను వెనక్కి తిరిగి వెళ్తున్నాను చాలా చక్కటి చిరునవ్వుతో చెప్పాను అతను ఏం మాట్లాడలేదు నా వెంటే బస్సులో ఎక్కాడు నా పక్క సీట్లో కూర్చున్నాడు కండక్టర్ టికెట్ అడగగానే దిగాల్సిన స్టే చెప్పి రెండు టికెట్స్ అన్నాడు నేను పట్టనట్టు ఎటో చూస్తున్నాను అతను కూడా నన్ను పలకరించలేదు ఇంటి వరకు వచ్చాడు ఏమి నీ ఉద్దేశం నేను అంత పనికిరానా అన్నాడు నేను మెదలకుండా నా గదిలోకి వెళ్ళాను నిన్న రమ్మంటే రాలేదు ఇప్పుడు నేను అసలు నీకోసమే ఇంటికి వస్తున్నాను నిన్ననే వద్దామంటే అర్జెంట్ కేసు వచ్చింది అమ్మ అడిగిన గుడికి తీసుకెళ్ళలేదు సునీత వచ్చినా పంపేశాను నేను మొదట కార్లు ఎక్కించాలని నా తాపత్రయం నువ్వేమో ఇలా చేసావు అసలు ఏమిటి దీనికి కారణం ఈరోజు తేల్చి వేసుకుంటాను చెప్పు అన్నాడు నేను మౌనంగా నా పని చేసుకుంటున్నాను నిన్నే అడిగేది మాట్లాడవేం వారం రోజు నుంచి చూస్తున్నాను నీ వరుస ఫోన్ చేస్తే మాట్లాడవు ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోతావు ఏమిటి ఏమైంది నేను అప్పటికీ మాట్లాడలేదు గదిలోంచి బయటికి వెళ్ళబోతుంటే అతను గుమ్మం మీద చేయి వేసి అడ్డంగా నిలబడ్డాడు నీ మనసులో మాటేమింటూ చెప్పు నిలదీస్తున్నట్లుగా అడిగాడు మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం మోసమా నేనా ఏం చేశాను అన్నాడు వెనక్కి తగ్గుదు వరప్రసాద్ కేసు నువ్వు తీసుకుంటానని నాకు చెప్పి హరినారాయణ గారికి ఎప్ప చెప్పలేదు నాకు మాట మాత్రమే చెప్పావా నా ముందు నన్ను ఓదారుస్తున్నట్టు ఒక మాట చెప్తున్నావు నా వెనక ఇంకోటి చేస్తున్నావు ఇదా ఇదా నువ్వు అంటున్నది సుకుమారి నీకు తెలియదు నువ్వు ఒట్టి మొద్దువైపోతున్నావు మరీ నా విషయంలో బొత్తిగా సహనం లేకుండా పోతుంది ఎందుకని అనుమానాలు పెట్టుకుంటున్నావు అన్నాడు నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి ఇలా చెబుతాను అతను నా చేయి పట్టుకున్నాడు నేను చేయి విదిలించి కొట్టాను ఇంతలో నా కోసం భగీరథ్ గారు వచ్చారు రండి నమస్కరి నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాను కోర్టులో కేసు మొదలైంది హరినారాయణ గారు పెద్దవారు అనుభవశాలి అవటం వల్ల ఇలాంటి వాళ్ళని చాలామంది చూడటం వల్లనేమో బాగానే వాళ్ళ చేత విషయాలు కక్కిస్తున్నారు ఆయన ఎక్కువగా వాదనతో హంగామా చేయరు ఒకటి రెండు చిక్కు ప్రశ్నలతో అవతల వారిని అయోమయం చేసి ఉన్న నిజం రాబడతారు నేను కూడా కోర్టులో బోనీకి వరప్రసాద్ మొదటి భారీగా నేను పడిన కష్టాలు సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది నిర్భయంగా నిర్మోహమార్థంగా నా బాధలు చెప్పి వారి రూపం బయట పెట్టాను కోర్టులో వాదనలు జరుగుతున్న ప్రతిరోజు బ్రహ్మి అత్తయ్య సునీత ముగ్గురు వస్తున్నారు నేను వారితో రాకుండా విడిగా వెళ్ళొస్తున్నాను బ్రహ్మి కూడా నన్ను రక్షించిన వ్యక్తిగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు బ్రహ్మి ఈ కేసుని హరినారాయణ గారికి ఎందుకు అప్పచెప్పాడో ఈ కేసు మొదలవ్వగానే తను కూడా ఒక ముఖ్యమైన సాక్షిగా బోనెక్కాల్సి వస్తుందని అతను ముందే తెలుసు కాబోలు అతను సాక్ష్యం చెప్పిన మర్నాడే అతను హరినారాయణ గారి ఇంటి దగ్గర నుంచి రాత్రి పది గంటల వేళ ఇంటికి వస్తుంటే కారుని అటకాయించి గుండాలు తన్ని చిత్తుగా తన్నారు ఎలాగో అతను తప్పించుకుని బయటపడి ఆటోకి రక్తసిక్తమైన బట్టలతో ఇంటికి వచ్చేశాడు వెంటనే డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు కాస్తలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడట ఈ వార్త వినగానే నేను సునీత పరిగెత్తాం ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు ఇంకా ఎవరెవరో చూడటానికి వచ్చారు ఇల్లు కిటికిటలాడిపోతుంది సునీతని చూడగానే అత్తయ్య గుళ్ళు మంది నేను చావకుండా ఈ దారుణాలు చూడడానికి బ్రతుకున్నానేమా అంటూ ఏడ్చేసింది నేను బ్రహ్మీ గదిలోకి వెళ్ళాను మంచు మీద ఒంటి నిండా బ్యాండేజెస్తో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతను చూడగానే నిశ్చేష్ఠు అన్నయ్యాను ఇంకా అయితే ప్రాణానికే ముప్పు వచ్చేదని డాక్టర్ గారు అన్నారు అని అత్తయ్య అంటుంటే విని ఉనికిపోయాను అక్కడున్న ఆడవాళ్ళందరూ ఈ కష్టాన్నిటికి ఇదిగో ఈ మహాతల్లే కారణం అన్నట్టున్న నిఘాదిగా ముఖాలు మార్చి నిరసనగా చూస్తున్నారు నేను బ్రహ్మీ మంచం దగ్గర వెళ్తుంటే అత్తయ్య హఠాత్తుగా వచ్చి నాకు చేతులు జోడించింది అమ్మ తల్లి నీ కాళ్ళకు దండం పెడతాను ఇకనైనా వాడిని వదిలే మా జోలికి రాకు మా ఇంట్లో అడుగు పెట్టుకు వెళ్ళు అంది హరినారాయణ గారు వచ్చి నా రెక్క పట్టుకుని సుకుమారి మన ఇంటికి వెళ్దాం పదా అంటూ బలవంతంగా తీసుకెళ్ళిపోయారు నంగనాచిలా చూస్తుందో అని ఒకరంటే అసలు ఇదంతా ఆవిడగారి మూలంగానే అని ఇంకొకరు ఈ మహాతల్లే అతనికి సునీత పెళ్లి కానివ్వకుండా చేస్తుందట అని మరొకరు అమ్మో ఎంత జాణ ఇలా మునుకుల్లో వచ్చిన మనసుని చీలుస్తున్నాయి వారి మాటలు నేను ఆవేశంగా వెనక్కి తిరుగుతుంటే హరినారాయణ గారు బలవంతంగా బయట తీసుకొచ్చారు వీళ్ళకేం పని లేదా నన్నెందుకు ఆడిపోసుకుంటారు అన్నాను వాళ్ళ నోళ్ళని మనం కట్టేయాలంటే ఒకటే మందు ఏమిటి ఇది అన్నాను నువ్వు కొన్నాల్సిన బ్రహ్మిని చూడటం కానీ మాట్లాడటం కానీ చేయవద్దు కనీసం ఈ కేసు పూర్తి అయ్యే వరకైనా మీ మామగారు ఇదంతా మీరిద్దరు కలిసి చేస్తున్న నాటకం అని రుజువు చేయడానికి మహా ప్రయత్నిస్తున్నాడు నువ్వు కాస్త నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది కేసు గెలవటం సులభం చేస్తావో క్లిష్టం చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది ఆయన నన్ను ఇంటి దగ్గర దిగిపెట్టి నేను చెప్పింది బాగా ఆలోచించుకో అని మరోసారి హెచ్చరించి వెళ్ళారు నేను ఒంటరిగా అక్కడ చీకట్లో వరండాలో కూర్చుండిపోయాను నాకు తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళాలి అని కూడా అనిపించలేదు నా కళ్ళ ముందు మంచు మీద పడి ఉన్న బ్రహ్మీ రూపమే వదులుతుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతను నాకు తెలుసు ఏనాడు ఒంట్లో బాగలేదని కానీ మీద ముసుగుతని పడుకోవడం కానీ నేను ఎరగను ఎప్పుడైనా జ్వరం ఏదో కాషాయం మింగి అదే పోతుందిలే అంటూ తిరిగేసేవాడు బాగా జలుబు చేసే ముక్కు చిదుతూ అది ఎదుటివారికి ఇబ్బంది అన్నట్లుగా బాధపడిపోయేవాడు ఆవిరి పట్టి అమృతాంచని పులిమి అలాగే తిరిగేవాడు బ్రహ్మికి అనారోగ్యం అంటే ఏమిటో తెలియదు అతను నీరసంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు ఆ లక్షణాన్ని నేను పుడికి పుచ్చుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి చీటికి మాటికి ఏదో జ్వరము తలనొప్పు ఒళ్ళు నొప్పులు వస్తూనే ఉంటాయి నేను మంచం మీద పడుకుంటే బ్రహ్మి మంచం దగ్గర కూర్చొని కథలు కబుర్లు చెప్పేవాడు అతను అలా నా బాధని మరిపించేవాడు నా కొంట్లో బాగలేదంటే అతనికి ఇంకే పని మీద ధ్యాసం ఉండేదే కాదు ఇప్పటికి కూడా అదే అలవాటు అలాంటిది అతనికి అన్ని దెబ్బలు తగిలేలా అలా మంచు మీద పడి ఉంటే ఆ దరిదాబులకు కూడా నన్ను రానియటం లేదు నేనంటే పడని గారు వాళ్ళు అత్తయ్యని మంచి చేసుకుని ఆవిడ మనసులో నా పట్ల అసలే రగులుతున్న అసంతృప్తిని విషపు పొగగా మార్చివేశారు బ్రహ్మి అని నా మనసు ఆక్రోషిస్తుంది ఈ లోకం మీ సంబంధ బాంధ్యాలు వాటి వల్ల ఏమిటో నాకు తెలియదు మన ఇద్దరం ప్రాణ స్నేహితుడు నన్ను నువ్వు ఎన్నోసార్లు ఆదుకున్నావు నేను చూడు నీకు ఇంత కష్టం వస్తే కనీసం నీ పక్కనైనా కూర్చోలేకపోతున్నాను నాకు వరుసగా అతను నన్ను రక్షించిన సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి ఒక్కొక్క జ్ఞాపకం నన్ను ఒక్కొక్క కెరటంలా నువ్వు చేత కాని దానివి అనే భావంలో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి నిస్సహాయాలను చేసేస్తుంది నిన్నక్కడే వరండాలో కూర్చున్నాను తెల్లవారిన తర్వాత సునీత వచ్చింది బ్రహ్మి ఎలా ఉన్నాడు ఎదురు పరిగెత్తి అడిగాను బాగానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు మెలకు రాగానే పెద్ద మనిషి సుకుమారి ఎక్కడా అని అడిగాడు నాకు ఒడ్లు మండిపోయింది సునీత ప్లీజ్ అతని తప్పు పట్టుకు అన్నాను బ్రతిమాలుతూ ఎందుకు తప్పు పట్టకూడదు మేమంతా తన కోసం ఆదుర్దా పడుతుంటే తనేమో సునీత సుకుమారి ఒంటరిగా ఉందా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు అని నీకోసం ఆదుర్దా నాకు ఒళ్ళు మండి ఏం చేశానో తెలుసా ఏం చేశావు అవతల గదిలోకి వెళ్ళి ఆంటీ మంచం ఉంటే హాయిగా పడుకుని నిద్రపోయి ఇదిగో ఇప్పుడే లేచి వస్తున్నాను ఇదేమిటి తాళం వేసింది ఏమిటి అంది నేను తాళం చెవిచ్చాను సునీత తలుపు తీస్తూ రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా అని అడిగింది నేను మాట్లాడలేదు నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని తెలుసు అందుకే మాస్టర్ నన్ను వెళ్ళమని గోల పెట్టారు అంది ఎనిమిది గంటలు అవుతుండగా నేను ఫోన్ చేశాను అవతల అత్తయ్య తీసింది అత్తయ్య బ్రహ్మీ ఎలా ఉన్నాడు ఎంతో ఆశగా అడిగాను అవతల నుంచి మౌనం సమాధానమైంది ఆ వెంటనే ఠబీమని ఫోన్ పెట్టేసిన శబ్దమైంది నేను మళ్ళీ చేయబోయి ఆగిపోయాను నేను నేను ఈ ప్రపంచానంతా ముండి సాహసంతో ఎదుర్కోగలను కానీ అత్తయ్య ఆమెని ఎదుర్కోలేను ఆమెను బాధ పెట్టకూడదనే బలహీనతనాలో ప్రవేశించి నా సాహసాన్ని హరించసాగింది ఇంతలో ఫోన్ మోగింది పరిగెత్తుకు వెళ్ళి తీశాను హలో అన్నాను హలో అవతల నుంచి కొత్త గొంతు వినిపించింది ఎవరు నేను విజయ్ని సునీత కావాలి అన్నాడు విజయ్ అంటే ఎవరు నన్నే ఎవరైనా అడుగుతున్నారా అసలు మీరెవరు ఇంతలో సునీత పరిగెత్తుకొచ్చింది ఏమిటి విజయ్ అంటున్నావు అంది ఎవరో విజయట విజయ వెంటనే ఫోన్ లాక్కుంది హాయ్ విజ్యు ఎప్పుడు అబ్బా కళ్ళు కాయలు కాసాయంటే నమ్ము నా ఉత్తరాల గ్రీటింగ్స్ అందినాయా నేను నీకు చాలా చెప్పాలి యార్ సునీత నన్ను అవతలలో వెళ్ళిపోమని సైగ చేసింది నేను యువతలకు వచ్చేశాను అరగంట ఫోన్లో మాట్లాడిన తర్వాత సునీత ఫోన్ పెట్టేసి ఐదు నిమిషాలు తయారై బయటకు వచ్చి నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చాడు నేను ఇప్పుడే వస్తా అని పరిగెత్తుతూ ఆగి వెనక్కి తిరిగి నేను ఎప్పుడు వస్తానో తెలియదు నా కోసం భోజనానికి చూడకపో అని వెళ్ళిపోయింది ఎవరి విజయ్ ఆ పేరు వినగానే సుడిగాళ్లే పరిగెత్తింది సునీత అని అనుకున్నాను ఆ సాయంత్రం సునీత విజయ్ని ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది మామూలు పైజామా లాల్చి వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని భుజాల సంచి తగిలించుకున్న అతను ఏ సోషల్ వర్కరు అంటే నమ్ముతాం అలాగే ఉన్నాడు అతని మాటల దేశ సేవ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది సునీత అతని హాల్లో సోఫాలో కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళు అత్యంత మెల్లగా మాట్లాడుకోవడం వల్ల ఎంత విందామన్నా నాకు వారు ఏం సంభాషణ చేస్తున్నారో కాస్త కూడా అర్థం కాలేదు మర్నాడు అతను కొంతమంది సంఘ కలిసి శాంతి పాదయాత్ర వెళ్తున్నాడట సునీతని కూడా రమ్మన్నాడు సునీత వెంటనే సరే అంది నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు సునీత మర్నాడు మధ్యాహ్నం విజయ్ వెంట పాదయాత్ర వెళ్ళిపోయింది నేను తల పట్టుకుని కూర్చున్నాను ఈ విజయ్ ఎక్కడిని చూడుపడ్డాడు బాబు సునీతకి పిచ్చెక్కించేస్తున్నాడు అతని మాటల మహత్యం ఏమిటో కానీ సునీత అతని ప్రియ స్నేహితురాలా అయిపోయి అతను ఏం చేయమంటే అది చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అక్షరం తిరిగి లేనట్టు ఎవరెవరో ఒకటే ఫోన్లు మా ఇంట్లో వారి సమావేశాలు నేను వద్దని బ్రతిమాలినా సునీత వినిపించుకోవడం లేదు బ్రహ్మి దూరంగా ఉండిపోయాడు నేనేమో కోర్టు చుట్టూ తిరిగే గొడవలు సునీత వ్యవహారం చూస్తే ఇలా ఉంది నాకు అన్ని సమస్యలు మయంగా ఉంది జీవితం ఆ రోజు మధ్యాహ్నం నేను అప్పుడే ఉస్సురు అన్నట్టుగా కోర్టు నుంచి తిరిగి వచ్చాను ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి వచ్చే సోమవారం జడ్జిమెంట్ చెప్తారట నేను ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లంతా నానా ఖంగాలీగా ఉంది సోఫా నిండా పుస్తకాలు కరపత్రాలు కింద కార్పెట్ మీద చించి నలిపి పారేసిన కాగిత ఉండలు టేబుల్ మీద సిరాబుడ్డి వలికిపోయి ఉంది చేతులు తుడుచుకున్న చిన్న తువాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి కాఫీ కప్పులు తాగినవి అక్కడే పెట్టి ఉన్నాయి సరసి కూతురికి ఒంట్లో బాగలేదంటే ఊరి వెళ్ళింది ఎంతో పొద్దుగా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఊళ్ళో మండిపోయింది కానీ ఏం చేయను నా కోపం ఎవరి మీద చూపించను బయట కొంగు దోపి కదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరిట చీటి కనిపించింది సుకుమారి డియర్ నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాను ఒక మీటింగ్ వెళ్తున్నాం మేము వచ్చేసరికి ఆలస్యమవుతుంది ఐదు మందికి భోజనం రెడీగా ఉంచలేను సునీత నాకు ఆ ఉత్తరం చదవగానే మనసు పొంగుతున్న లావాలైంది ఇల్లంతా శుభ్రం చేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వస్తుంటే ఫోన్ మోగింది సునీత అయి ఉంటుంది ఎక్కడక్కడి నుంచి ఫోన్ చేసి ఏదో ఒక వార్త చెప్తుంది నేను వెంటనే వెళ్ళి తీయలేదు ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది ఈ గత్యంత నేను దానిలో వెళ్ళి తీశాను హలో కొట్టినట్లే అన్నాను హలో అవతల నుంచి బ్రహ్మి కంఠం వినిపించింది బ్రహ్మి చెప్పున ఫోన్ని అత్యంత ప్రియమైన వస్తువుల పదిలంగా రెండు చేతులతో పట్టుకున్నాను ఎలా ఉన్నావు అని అడిగాను కులాసాగానే ఉన్నాను అన్నాడే కానీ అతని గొంతు ఇంకా నీరసంగానే ఉంది ఎన్ని రోజులైంది నీ గొంతు విని నిన్ను చూసి వారమేగా వారమేగా నువ్వు పడితే నీకు తెలుస్తుంది ఆ బాధ ఐఎం సారీ అన్నాడు నిన్ను చూడటాన్ని నేను రాలేదు నా మీద కోపంగా ఉందా అసహ్యం వేస్తుందా మా సుకుమారి ఎంత మంచి అమ్మాయి అనుకుంటున్నాను నాకు మా టైప్స్ శర్మ అంతా చెప్పాడు ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు అమ్మ అనటం ఐఎమ్ సారీ నా గొంతులేదో అడ్డుపడ్డట్టే అయింది నా ఒంట్లో బాగలేనప్పుడు అమ్మతో ఏమి గొడవ పెట్టుకోకుండా దూరంగా ఉండి నా గౌరవం కాపాడి మంచి పనిచేశ్వు నేను నీకేం ఏం బహుమతి ఇవ్వని చెప్పు నాకు త్వరగా వచ్చి కనిపించు ఇప్పుడు వచ్చాయినా లేచి నడవగలవా ఆ వద్దులే బాగా రెస్ట్ తీసుకో అబ్బా ఈ వారం రోజులు నేను ఎంత నరకం పడ్డానో తెలుసా నాకు సంతోషంగా ఉంది సుకుమారి అన్నాడు అతను ఎందుకు నా రోగం కుదిరిందనా నేను నరకం పడ్డాననా నీ మనసు నా గురించి ఇంత ఆలోచించగలదని తెలుస్తున్నందుకు నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తాను సంతోషం కలిగినా కోపం కలిగినా అసలేమిటో ఈ వారం రోజుని తిరుగుతున్నాననే కానీ నేను ఒక ప్రాణం లేని యంత్ర శరీరంలో ఉన్నాను లాయర్ రోజు నిన్ను చూసి వచ్చి ఏ రోజుకి ఆ రోజు నీ ఆరోగ్యం గురించి చెప్తున్నారు కాబట్టి నిగ్రహించుకొని ఆగగలిగాను నేను నీ దగ్గరగా వచ్చినప్పుడు చెప్పి మాటలన్నీ ఇంత దూరం నుంచి వద్దు కేసు గురించి తెలుసు లాయర్ గారు అంతా చెప్పారు అన్నాడు బ్రహ్మి నా మూలంగా ఎన్ని కష్టాలు కదూ అన్నాను నీ మూలంగా వచ్చినవి కదా అసలు కష్టాలే లేదు ఫోన్ పెట్టేనా అత్త ఏం చేస్తుంది అని అడిగాను భాగ్యమగారు వస్తే పంపడానికి వాకిడి వరకు వెళ్ళింది అదుగు గేట్ దగ్గర మాట్లాడుతున్నారు బ్రహ్మీ నీకు తెలుసా ఆవిడ నా మీద ఉన్నవి లేనివి అని చెప్పి అత్తయ్య మనసు విషం చేసేస్తుంది అవన్నీ నువ్వు ఎందుకు పట్టించుకుంటావు నా మనసులో ఎవరు విషం పోయలేరు కదా నాకు ఏడుపు వచ్చేసింది ఈ మధ్య అసలు ఏడవటం మానేశాను నా మనసు వజ్రం కంటే కఠినమైందని అనుకున్నాను అదేం లేదని ఇంకా ఎక్కడో మెత్తగా రాళ్లలో దాగిన నీళ్ళలా కన్నీళ్లతో స్పందించేటంత మృదువుగా ఉందని ఇప్పుడే తెలుస్తుంది మనకెందుకు ఇన్ని బాధలు అన్నాను పాపుకుంటూ బాధ అనుకుంటే బాధ లేకపోతే లేదు చూడు మనం చిన్నప్పుడు జామకాయలు కోసే వాళ్ళం గుర్తుందా ఒళ్ళు కొమ్మలు తగిలి గీసుకుపోయేది అయినా లక్ష్యపెట్టేవాళ్ళం కాదు ఎందుకని చెప్పు పైన తీయని కాయలు అందుతాయని తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అంతే అనుకుందాం సుకుమారి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఒకసారి నడుస్తున్నప్పుడో తెలుసో తెలియకో కాలికి ఎదురు దెబ్బ తగులుతుంది వేలు చిట్లీ రక్తం వస్తుంది తూలిపడితే రాయి తగిలి నిదురు వాస్తుంది ఆ దెబ్బలు భయపడి నడవడం మానేస్తామా ఇంకాస్త జాగ్రత్తగా నడుస్తాం అంతేనా అన్నాడు అంతే అనుకో అన్నాను సునీత ఏం చేస్తుంది సునీత అయ్యో రామా నువ్వు మంచం మీద పడి ఉన్నావు ఇక్కడ మాకు ఇంకో ఆపద వచ్చి పడింది అంటూ విజయ్ గురించి చెప్పాను విజయ్ వచ్చాడా అన్నాడు అతను నీకు తెలుసా సునీతకి బంధువులబ్బాయి సునీత కుత్తరం రాస్తూ ఉంటాడు ఆ మధ్య ఫారెన్ వెళ్ళాడు అనసూయమ్మ గారికి అతను అంటే అసలు గిట్టదు ఎప్పుడో చోట కాలు నిలవదు అనేవారు కానీ మంచి అబ్బాయి అవునా అంటూ సునీత అతనితో ఇల్లు పట్టకుండా ఎలా తిరుగుతుందో చెప్పాను ఏం పర్వాలేదు భయపడకు విజయ్ నాకు తెలుసు హాని ఏం జరగదు అది గమ్మొస్తుంది పెట్టేనా అన్నాడు నేను మళ్ళీ వీలు చూసుకుని చేస్తాను నువ్వు చేయవద్దు సరే అన్నాను ఉంటా అంటూరు ఫోన్ పెట్టేశాడు అంతవరకు నిలబడి మాట్లాడి నేను కాళ్ళు నొప్పి పుట్టడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను ఇదేమిటి చిత్రంగా ఉందే నా మనసు ఇప్పుడు నీరసంగా భారంగా వేదనామయంగా వేదాంత ధోరణిలో అస్సలు లేదే పూల తేరులా అతి తేలిగ్గా హాయిగా ఉంది నేను బుగ్గన చేయి పెట్టుకొని అగదంతా కలిగి చూశాను అది సర్దడాన్ని నేను కష్టపడినట్టే అనిపించడం లేదు నేను ఇక్కడ ఉంది ఎందుకట సునీతను చూసుకోవడానికి కాదా నాకున్న ముఖ్యమైన బాధ్యతలు అది మొట్టమొదటిది కాదా నేను సునీత చెప్పినట్టు వారి ఐదుగురికి వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళాను సరస్సి ఊరి నుంచి వస్తే నాకు పని తగ్గిపోతుంది సరస్వి ఉంటే మా ఎవరిని పని చేయనీయదు సరసి కొడుక్కి గారు ఉద్యోగం ఇప్పించారు వాళ్ళు హాయిగా ఉన్నారు సరస్సికి చాలా కృతజ్ఞత ఉంది విజయ గురించి నేను బ్రహ్మికి హెచ్చరిక చేశాను ఇక అతని ఇష్టం అనుకోసాగాను ఏమిటో బ్రహ్మి తల ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది నాకు తెలియకుండానే అతని తోడు నేను ఎంతగా కోరుకుంటున్నానో నాకు అర్థమైంది అతని కొంటలో బాగలేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అతని గొడవ చేయకుండా నేను సహనం పట్టినందుకు బ్రహ్మికి నా ప్రవర్తన నచ్చినందుకు నాకు చాలా ఆనందం కలిగింది అతను ఆ మాట చెప్తుంటే నేను పడిన ఆ నరకానికి ఓదార్పులా ఉంది నేను ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం వచ్చింది జడ్జ్మెంట్ చెప్పేది ఆ రోజునే నేను సమయానికి ముందు వెళ్ళి కోర్టు ఆవరణలో ఉన్నాను అక్కడ ఆ కోతను వెంట తండ్రి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు సునీత ఎక్కడో మీటింగ్ ఉందని ఉదయమే వెళ్ళిపోయింది అందువల్ల నేను ఒక్కదాన్నే వచ్చాను హరినారాయణ గారు ఇంకేదో కేసు ఉందని అది చూసుకుని కాస్త ఆలస్యం వస్తానని ఫోన్ చేశారు అందువల్ల నేను ఒక్కదాన్ని కోర్టుకు రావాల్సి వచ్చింది ఆయన నాకేం భయం వేయటం లేదు చిత్తశుద్దితో ఆత్మధైర్యంతో నా కర్తవ్యం నేను నెరవేర్చాను వరండాలు నేను బెంచ్ మీద కూర్చొని ఉంటే ఆ అటు ఇటు తిరుగుతూ గొప్పగా నా ముందు నుంచి పచారాలు చేస్తున్నాడు నేను వెంట తెచ్చుకున్న పుస్తకం చూస్తున్నాను వాళ్ళకి సాధ్యం కావట్లేదు కానీ నా శరీరం వారి చేతులకు అందితే దాన్ని ఖండాలుగా చేర్చి వాళ్ళ కుక్కలు తినిపించి ఉండేవారు నాకన్నా వారు ఇంకా ఆదురుతాగా ఉన్నట్టున్నారు ఒక చోట కూర్చోలేనట్టు చేతులు వెనక్కి కట్టుకొని ఆ ఆవరణ అంతా కలిగి తిరుగుతున్నారు టైం అయింది అందరూ లోపలికి వెళ్ళాం లోపల ఎక్కువ మంది లేరు ప్రేక్షకులు చాలా కొద్దిమంది ఉన్నారు వరప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు వారి కంఠాలు తగ్గించి నా పేరు జత చేసి ఎడుతున్నారు నేను పట్టనట్టే కూర్చున్నాను నా పక్కన లాయర్ గారి జూనియర్ కూర్చుని ఉంది ఎడంవైపు కుర్చీలు వరుసగా ఒకటి అలా ఖాళీగా ఉన్నాయి మేము ఊపిరి బిగుపట్టుకుని వేచి చూస్తుంటే గౌరవ న్యాయమూర్తి తన సుదీర్ఘమైన న్యాయ విచారణ వివరంగా తెలియజేస్తూ ఆ భల్లుకానికి తండ్రికి ఉరిశిక్ష తల్లికి యావజ్యమ కారాగార శిక్ష కోర్టు విధించిందని చదివి వినిపించసాగారు నాకు మొదట అర్థం కాలేదు ఇంతలో నా చెయ్యి ఎవరు అందుకున్నారు ఉలికిపాటుగా తిరిగి చూశాను నా కళ్ళు నేను నమ్మలేకపోయాను నా పక్కన ఎప్పుడొచ్చాడో బ్రహ్మి వచ్చి కూర్చుని ఉన్నాడు న్యాయమూర్తి చదివే సారాంశాన్ని ఒళ్ళంతా కళ్ళు చెవులు చేసుకున్నట్టు చూస్తే తదేకంగా ఏకాగ్రతతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకున్న స్థితిలో ఉండి వింటున్న నేను బ్రహ్మీ రావటం లేదు నేను కళ్ళతోనే ఎప్పుడు వచ్చావు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాను ఋష్ అతను జడ్జిగా చదివేది వినమని సూచించాడు మేమిద్దరం ఒకరిచి ఒకరు అత్యంత గట్టిగా ఎదురుగా న్యాయమూర్తి చెప్పబోయేది ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధమైనట్టు కూర్చున్నాం ఆయన తన న్యాయ నిర్ణయం చదవగానే మా వెనుక కూర్చున్న ఆడవారు వేగంగా బిగ్గరగా చెప్పట్లు కొట్టేశారు నా చేయి బ్రహ్మీ చేతి మీద గట్టిగా పట్టుకుంది అతను చేయి నా చేతి మీద మరింత గట్టిగా బిగుసుకుంది గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నా గురించి ప్రశంసాపూర్వకంగా చదువుతున్నారు ఈ కేసులో పట్టుదలతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా న్యాయం చట్టం దృష్టికి ఈ హంతకుల గురించి తెలియజేసిన సుకుమార్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజుల్లో ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వారిని ఆదుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి అయినా మన సంఘంలో ఏ ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకు వచ్చి తమ కష్టాలను తెలియజేయడం లేదు పోయిన మనిషి రాదు కదా అని తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు వారి మౌనం మరో అమాయక ప్రాణాన్ని బలి తీసుకుంటారని సిద్ధమవుతుందని అర్థం చేసుకోవటం లేదు ఆడపిల్లలు కూడా మరింత చొరవ తీసుకొని ధైర్యం కనపరాల్సిన సమయం ఆసన్నమైంది పెళ్లి అనేది పొరపాటుగా మారితే దాన్ని గుదిబండగా ఆజన్మాతో మోస్తూ జీవోత్సవంగా బ్రతకనవసరం లేదు న్యాయం సాయం దాన్ని విడగొట్టుకుని కొత్త జీవితం ప్రారంభించుకోవాలి నాకు తెలుసు ఈ పోరాటం సామాన్యమైనది కాదని ఇది మామూలు ఆడపిల్లల వల్ల అయ్యేది కాదని పోరాటం సాగిస్తే ఒక్కసారి అపజయం ఎదుట పార్టీ వెంటాడటం హత్య ప్రయత్నాలు చేయటం ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోగలగాలి అన్నిటికంటే తమ జీవితం చాలా ముఖ్యం అని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి కళ్యాణి వయసు ఆడపిల్లే సుకుమారి కూడా కానీ ఆమె ఎదురు తిరిగి తన జీవితం తను నిర్మించుకుంది అంతేకాదు కళ్యాణి హత్య కారుకులైన వీరిని బయటికి తీసుకొచ్చి దోషుని శిక్షించడానికి సాయపడిన ఆమె ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటున్నాను మళ్ళా చప్పట్లు మోగినాయి నాకు తెలుసు అవి నాకు ప్రత్యేకంగా కాదు అలాంటి చొరవ ధైర్యం చూపించగలిగిన ప్రతి ఆడపిల్లకి అభినందనల పరంపర న్యాయమూర్తి లేచి వెళ్ళిపోయారు ఆనందంతో నాకు మాట రావటం లేదు ఆది నారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో నమోవాకాలు పలికారు అమ్మ నా కూతురు లాంటి ఇంకో అమాయకురాలు వారి బాధపడకుండా కాపాడేవు నువ్వు నేను భగవంతుడు చల్లగా చూడాలి వారి కళ్ళలో దుఃఖాశ్రువులు ఆనంద భాష్పాలు మిళితమైనవి చెంపల మీదకి జాలువారుతున్నాయి నేను వారికి నమస్కరించి మీరు నాకు ఈ అవకాశం కల్పించారు నేనే మీ కృతజ్ఞురాలని అన్నాను ఎవరెవరు నన్ను అభినందిస్తున్నారు భేష్ ఆడపిల్లంటే ఇలా ఉండాలి బాగా బుద్ధి చెప్పావమ్మా వాళ్ళు నరూప రాక్షసులు ఒక్క అమ్మాయిని చేసుకోవడం చంపేయటం అది ఆత్మహత్యగా చేసేసి ఆ పిల్ల పేరిట ఉన్న ఆస్తిని కాజేయటం గోముఖ వ్యాఘ్రాలు నేను బ్రహ్మీ గట్టిగా పట్టుకున్నాను మేమిద్దరమే నడుస్తున్నాం ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకి వచ్చాడు మెరుపు మెరుపులను చుట్టేసినట్టు పట్టుకుని అవతలి లాగేశాడు అతని చేతిలో నుంచి విసిరిన యాసిడ్ అక్కడ క్లర్క్ చేతి మీద పడింది అతను వెంటనే ఓ అని అరిచిన ఆర్తనాదం అక్కడంతా ప్రతిధ్వనించింది వెళ్ళిపోతున్నవారు వెళ్లబోతున్నవారు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారి పరుగున వచ్చేసి చుట్టుముట్టేశారు అతని అరుపుల హృదయ విధారకంగా ఉన్నాయి చూస్తుండగానే తన చెయ్యి అంతా బుసుబుసు పొంగి చర్మం బుడగలెత్తింది నేను బ్రహ్మి గుండెల్లో వేడిగడి దెబ్బ తప్పిన పావురాయిలా వదిలిపోయాను నా కాళ్ళు వణుకుతున్నాయి గుండెలు పెద్దగా చప్పుడవుతున్నట్లు అనిపిస్తుంది నా పెదవులు అదరసాగినాయి బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పొదివి పట్టుకున్నాడు ట్రక్ని అంబులెన్స్ తెప్పించి పంపించాం నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం నేను అతని ఆనుకునే అతని గుండెల గుండెలు చేసి వదిగిపోయి కూర్చున్నాను బ్రహ్మి నన్ను అలా డ్రైవ్ చేస్తున్నాడు అతను కారు అద్దాలను ఎత్తేసాడు కారు కొద్ది దూరం వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ అన్నాడు నేను మాట్లాడలేదు భయం వేస్తుందా అన్నాడు అవునన్నట్లు తల తిప్పాను ఇద్దరం ఇంటికి వచ్చాం సునీత విజయ్ అప్పుడే ఇంటికి వచ్చారట నన్ను పట్టుకుని నడిపిస్తున్న బ్రహ్మిని ఆదుర్దాగా చూస్తూ ఏమైంది అంది ఎదురొచ్చి నన్ను తను కూడా పట్టుకుంది నన్ను హాల్లో కుర్చీలో కూర్చోపెట్టి సునీత వెళ్ళి సరస్యత చేయించి కాఫీ పట్టుకొచ్చింది విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు బ్రహ్మి చెప్పింది విని ఓస్ దీనికేనా మాకు ఇది అలవాటే సునీత అంతా చెప్పేస్తుంటే మీరు ధైర్యం కలవారనుకున్న ఇన్నాళ్ళు ఇంత పెరిగి వారిలా మూగుగా అయిపోయారేమిటి నాలుగు మెల్లగా ప్రాణం వస్తుంది నేను చెప్పాను నేను పిరిగిదానికి కాదు నా ఎదురుగా వచ్చే శత్రువులతో నేను ఎంత ధైర్యంగా పోరాడగలను కానీ నా వెనక నుంచో నేను అప్రమత్తంగా ఉన్నప్పుడు నా మీద ఊరికి క్రూరముఖం లాంటి ఆపదలకి భయపడతాను ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలను ఎదుర్కోలేను కాబట్టి ఆ యాసిడ్ నా ముఖం మీద పడి ఉంటే నా శరీరం గగురు పొడిచింది బ్రహ్మి ముఖాలు ఇంకా అక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి బ్యాండేజ్ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు ఆ దెబ్బలకు బ్రహ్మి చచ్చిపోయి ఉండవచ్చు ఈ యాసిడ్కి నేను ఆహుదై ఉండవచ్చు ఫోన్లు మోగుతున్నాయి సునీత మేము కేసు గెలిచామని వాళ్ళకి శిక్ష పడిందని చెప్తుంది ఎవరెవరు వస్తున్నారు నా ధైర్య సాహసాలు మెచ్చుకొని అభినందిస్తున్నారు కానీ నాకు ఒకటి అనిపిస్తుంది మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాల్లో ఎన్ని లక్షల మంది ఇలా ఒక్క ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుంది నేను ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగాను అంటే అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు నాకు కలిసి వచ్చాయి కానీ మిగతా వారందరి మాట ఏమిటి ఏ ఆధారము లేక కంటికి ఏ దిక్కుతోచక పెళ్ళి అయిన విడిపించుకోలేక చీకటి గుహలు లాంటి జీవితాన్ని వెళ్ళదీస్తున్న వారికి మనం ఏ ధైర్యవచనాలు చెప్పగలుగుతాం అసలు మనం చెప్పేవారు చివరి వరకు ఈ కుర్రుముగా వెళ్ళనిస్తాయా అని వారి జీవితాలు వెలుగు చూడాలంటే ఎవరు ధైర్య సాహసాలు ప్రదర్శించాలి ఈ సంఘమ ఈ సాంప్రదాయాల ఈ మారని నైతిక విలువల అన్నీ మారిపోవాలి అంటున్నాడు విజయ్ మార్పు మెల్లగా నత్తనడకల శతాబ్దాల తరబడి రాకూడదట వేగంగా ఒక ప్రచండ వాయులా వచ్చి బాధిస్తున్న వాటన్నింటినీ కూకటి వెళ్లతో కూల్చి పారేయాలట ఆవేశంగా అంటున్నాడు ఆ రోజు ఆఫీస్లో కూర్చొని కాగితాలు చూస్తుంటే రిజిస్టర్డ్ పోస్టులో నా పేరేడు ఒక కవర్ వచ్చింది సంతకం చేసి తీసుకుని చూశాను అది ఆదినారాయణ గారు పంపారు ఆ కవర్లో రిజిస్టర్ కావించబడిన ఒక దస్తావేజు దానికి పింఛేసి ఒక ఉత్తరం ఉన్నాయి అమ్మా సుకుమారి నీకు శతకోటి ఆశీస్సులు నీ పేరిట ఈ కవర్లో ఈ కాగితాలు పంపిస్తున్నాను కోర్టులో మేము కేసు గెలవటంతో వరప్రసాద్ వాళ్ళ ఇల్లు కళ్యాణి మృత్యుకు ప్రత్యామ్నాయంగా మాకు లభించడం జరిగింది నేను దీన్ని మీద ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను ఈ ఇంటికి నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం ఇది మా కళ్యాణి లాంటి అభాగ్యుల బాధార్థులైన ఆడపిల్లలకి ఏ రకంగానైనా ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు ఈరోజు నా కూతురు నేను తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురు మరణానికి కారకులైన వారు శిక్ష పడ్డారనే సంతృప్తి ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాం అనే తృప్తి మాకు కాస్త ఓదార్పుని కలిగిస్తున్నాయి నాకు ఈ ఓదార్పును ప్రసాదించి నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను చచ్చిపోయిన మా కళ్యాణ్ నీలో మాకు కనిపించినట్టే అయింది నా భార్య అలాగే అంటుంది అమ్మా సుకుమారి ఈ పేరు నీకెవరు పెట్టారో కానీ వారు ధన్యులు కోర్టులో నువ్వు ఆ రాక్షసులు పాలిటపడి వారు పెట్టిన బాధలు చెప్తుంటే నువ్వు ఇలా బ్రతికి బయటపడి జీవించడం అనేది కేవలం అదృష్టం అనిపిస్తుంది మా కళ్యాణ్ నువ్వు చూపిన ధైర్యంలో వెయ్యే వంతు కనపరిచినా మాకు మనసు విడమర్చి చెప్పినా ఆ దురదృష్టం జరిగేది కాదేమో మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది అమ్మ నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను ఆడపిల్ల తన భర్తని పిల్లల్ని ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో ఎంత ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు డబ్బు సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధని దిగమింగుతూ సంసారం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు స్త్రీ మనసులో గల ఆ ప్రేమాభిమానాలే అందరికో తేలిక భావానికి గురియ్యేట్టు చేస్తున్నాయి ఆమెలో ఈ భావం ఒక బలహీనతగా భావించి అందరూ ఆమెని మానసికంగా దోచేసుకోవాలని చూస్తున్నారు ఆడపిల్లల్లో నా భర్త ఇల్లు పిల్లలు అనే భావం పోయి ఎప్పుడైతే ఆమెకి విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఇలా ఉండవు పిల్లలకి మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో ఎంత ఓదార్పో వీరంతా అది మర్చిపోతున్నారు అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆదరణకి ప్రతి ఆదరణ దొరకకపోతే ఎంతకాలం నిలుస్తుంది చేయి జారకముందే ఈ అమృత భాండాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవన సౌధానికి పునాది స్త్రీ అనే విషయం మరవరాదు స్త్రీ ఇల్లుని వదిలేసే రోజులు వస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్సు పిల్లల కోసం అనాథ వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరిగిపోక తప్పదు స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి స్త్రీ సంసారం ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం మనలో చాలామంది ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధ నిర్లక్ష్యం కనపరిచి తర్వాత దాని ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మానసికంగా ఉద్రేకులు పిచ్చివాళ్ళు అవుతున్నారు మా తరం ముగిసిపోతుంది ఈ మార్పు తీసుకోవాల్సిన బాధ్యత ఈ తరం మీదనే ఉంది ఎందుకంటే మా తరానికి లేని బాధలు ఇప్పుడు వాళ్లకు ఉన్నాయి ఇప్పుడు వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే నైతికపరమైన ఒత్తిడి వేగం పోటీ తట్టుకోవాలంటే వారి సేదాదిచ్చే స్త్రీ చల్లటి వడి ఎంతైనా అవసరం మగవాడిలో ఈ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం బాధ్యత ఆడపిల్లలకు కూడా ఉంది స్త్రీ పురుషులు ఇద్దరు స్నేహంగా ప్రేమగా ఉంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఈతి బాధలను ఎంతో సులభంగా ఎదుర్కోవచ్చు ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమార్లు తమ వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి అంగీకరింపజేసులు చేయగలిగిన సుకుమార్లు ఎంతోమంది ఆడపిల్లలు రావాలమ్మా క్రమంగా ఈ చైతన్యం వస్తుందనే నా ఆశ అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకి శాంతి కలుగుతుందేమో నువ్వు స్త్రీల పాలిటి ఆసజ్యోతివి కావాలని ఇంకా మన చుట్టూ సంఘంలో మూగవేదనా పీడితులైన వారి చేయుత ఇచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నారు నీకు ఎప్పుడైనా ఒక తల్లి తండ్రి దగ్గర కాసేపు సేద తిరిగితే బాగుండు అనిపిస్తే మా ఇంటికి రావమ్మా మాతో పది నిమిషాలు నువ్వు గడిపితే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కళ్యాణి మా దగ్గర నడిచి వచ్చిందని అనుకుంటాం మీ పిన్ని కూడా ఈ మాటే మరీ మరీ రాయమంటుంది సుకుమారి మాకు మగపిల్ల లేరు ఇది ఏ జన్మ రుణమో నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు నీకు మా నిండు నూనెలు బ్రతకాలనే ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను ఇట్లు ఆదినారాయణమూర్తి ఆ ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చినాయి ఉత్తరం అర్థపెట్టి కవర్లో పెడుతుంటే అనిపించింది వారింత ప్రశంసలు కురిపించినంత ఘనకార్యం నేనేం చేశాను నిజంగా చూస్తే నేనేం చేయలేదు నాకు కొన్ని బాధలు ఎదురైనాయి వాటిలో నుంచి బయటపడాలనిపించింది ఎదురు తిరిగాను ప్రాణాలు తెగించి పోరాడాను ఎందువలలా పోరాడాను నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనకున్నది తెలిసింది ఒకే ఒక జీవితం మళ్ళీ పుడతామో లేదో తెలియదు మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తుంటే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి కనీసం ఎదురు తిరగడానికి ప్రయత్నమైనా చేయాలి కదా అది నా సిద్ధాంతం బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు నేనేం చేయను అని నువ్వు అనుకుంటే నిన్నెవరూ ఏమి చేయలేరు నన్ను వీళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళు కాస్తైనా తగ్గుతారు నీ బాధల నుంచి ఎవరో వచ్చి రక్షించాలని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఇది నా మతం ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి నేను ఆలోచించింది ఇంతవరకే ఇంతగట్టే గొప్ప పని నేను ఏమీ చేయలేదు కాగితాలు చూస్తుంటే ఇంకో అప్లికేషన్ కనిపించింది అది వరప్రసాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళదే కొంతమంది స్త్రీలు తామంతా కలిసి ఒక వృద్ధుల వసతిగృహం ఏర్పరచాలని చూస్తున్నామని డబ్బు కొంత కలెక్ట్ చేశామని బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ శాంక్షన్ చేయమని అర్ధిస్తూ పంపిన అప్లికేషన్ అది నేను దాన్ని మరోసారి శ్రద్ధగా చదివాను తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను వారికి వెంటనే సమాధానం రాస్తూ మీ తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన ఫలానా ఊర్లో ఉన్న ఫలానా బిల్డింగ్ని మా ట్రస్ట్ ద్వారా వృద్ధుల వసతి గృహానికి డొనేట్ చేస్తున్నాం అది త్వరలోనే రిజిస్టర్ చేసే ఏర్పాట్లు చేస్తాను మీరు స్వాధీనపరచుకొని మీ పని ప్రారంభించండి అని రాసేశాను కళ్యాణి తండ్రి కూడా ఆ బిల్డింగ్ కళ్యాణి స్మృత్యార్థం ఇలా మంచి పని ఏర్పాటు చేయించని తెలియజేస్తూ జావు రాశేశాను పెట్టడానికి కవర్ల కోసం చూసే లేవు డ్రాయర్ అంతా వెతికాను కనిపించలేదు నేను లేచి సునీత గదిలోకి వెళ్ళాను ఇలాంటివన్నీ సునీత గదిలోనే దొరుకుతాయి ఆ విజయ్ వస్తున్నప్పటి నుంచి కాగితాలు కవర్లు టైప్ మిషన్ అన్ని సునీత గదిలో చోటు స్థిరం చేసుకున్నాయి నేను కవర్ల కోసం వెతుకుతుంటే డ్రాయర్లు ఏవో కాగితాల చేతికి అంది వచ్చినాయి తీసుకొని చూశాను అది విజయ్ సునీతకి రాసిన ఉత్తరం సునీ నేను చూడకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతున్నాను నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు దేని మీద నగ్నం కావటం లేదు సునీ డార్లింగ్ ప్లీజ్ నాతో పోట్లాడకు ఐ లవ్ యూ ఈసారి కనిపించినప్పుడు చెప్తాను ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నాను నాలుగు మీటింగ్ నా మొదటి వరుస కుర్చీలో నువ్వు కూర్చొని కనిపించాలి విత్ కిసేస్ విజయ్ ఈ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది ఎంత దారుణం ఎంత ధైర్యం ఈ విజయ్కి నేను డ్రాయర్లో కవర్ల కోసం వెతుకుతుంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటి నాలుగైదు ఉత్తరాలు దొరికాయి నేను అవన్నీ తీసుకుని బ్రహ్మి ముందు పడేశాను ఎంత పని జరుగుతుందో చూసావా ఏమిటివి అంటూ చూశాడు ఒక ఉత్తరం చదవగానే మిగతా చదవకుండానే భద్రంగా వేసి బొత్తిగా పెట్టి కవర్లో పెట్టి దాచేస్తూ ఇతరుల ఉత్తరాలు చదవటం తప్పు కదూ అన్నాడు ఇతరుల ఉత్తరాలా అవి ఉత్తరాలు కావు సునీత నా కిందకి దింపేస్తున్న గోతులు మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిలో పడిపోతుంది సునీతకు అసలు బుద్ధి లేదు రవికృష్ణ నేర్పిన పాఠం త్వరగా మర్చిపోతుందని కలలో కూడా అనుకోలేదు అందరూ రవికృష్ణలే అవుతారా నేను చర్రుమన్నాను ఆ ఉత్తరాలు చూసుకొని నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు నాకే మాత్రం అర్థం కావటం లేదు ఏం చేయమంటావు నన్ను ఆ విజయని మెడబెట్టి గెంటూ త్వరగా సునీతని పెళ్ళి మార్గం చూడు సరే చూడు సునీతతో మాట్లాడతానే అని వాచి చూసుకున్నాడు ఏమిటో అర్జెంట్ పని అంటే క్లయింట్స్ని కూర్చోబెట్టి వచ్చాను నేను అంటూ లేచాడు నేను చెప్పేది వినిపించిందా అన్నాను ఏమిటి అని రెట్టించాను సునీతతో చెప్పి పెళ్లి ఏర్పాటు చేయమని అంతేగా ఇంటి వెళ్ళేవరకు గుర్తుంటుందా అని అడిగాను మళ్ళీ ఆ నువ్వేం హైరాణ పడుకో నేను చూస్తాను అదంతా అన్నాడు అతను నేను కుర్చీలో కూర్చుని నెత్తిని చేయిపెట్టుకున్నాను నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో ఊపిరి ఆడనట్లుగా ఉన్నాను సునీత విజయ్ కలిసి తిరుగుతున్నారన్నమాట ఆ మహానుభావుడు ఎంత దూరం తెస్తాడని అనుకోలేదు నాకు తెలుసు బ్రహ్మి కోర్టు కేసులలో చాలా బిజీగా ఉన్నాడు అతని మనసులో ఇంకో ఆలోచనలకి చోటు లేదు నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేదే కాదు వీరు వ్యవహారం ఎంతవరకు వెళ్లేదో నేను విజయ్ చీటీ చూశాను ఐ లవ్ యూ అట ఎంత సులభంగా అంటాడో అదొక హెమపాసం అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి వృద్ధుల వసతి గృహానికి నాచేతతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుబట్టారు కళ్యాణి తండ్రి కూడా పట్టుబడటంతో నేను కాదనలేకపోయాను నా వెంట బ్రహ్మిని రమ్మనని కోరాను అతను వస్తానని అంగీకరించాడు కానీ ఆఖరి నిమిషం అతనికి అర్జెంట్ కేసు రావటం తాగిపోయాడు సునీత వస్తానని అంది కానీ విజయ్ నిజామాదు వెళ్తుంటే అతని వెంట వెళ్ళిపోయింది వారిద్దరిని కలిసి తిరగకుండా చేయాలని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి నువ్వు తొందర పడుకు అన్నీ అవి సర్దుకుంటాయని బ్రహ్మీణ్ నన్ను వెనక్కి లాగుతున్నాడు నాకైతే విజయ్ని ఇంటి గడుపు తెక్కనీయకుండా వెళ్ళగొట్టాలనిపిస్తుంది నా వెంట డాక్టర్ సుధాకర్ మా ట్రస్ట్ ప్రెసిడెంట్గా వచ్చాడు మా ఇద్దరిని తీసుకెళ్లిన మహిళా మండలి వారు చాలా ఘనంగానే స్వాగత ఏర్పాట్లు చేశారు నేను వస్తుంటే మంగళ వాయిద్యాలతో ఎదురు వచ్చారు కారు దిగుతుంటే బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా నన్నెత్త మీద పూలు అక్షింతలు వేసి పన్నీరు జల్లుతూ ఆ ఇంటి ఆవరణలోకి తీసుకెళ్లారు ఆ భవనమంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగు కాగితాల తోరణాలతో అక్కడక్కడ పూల దండలతో అలంకరించి ఉంది కారు దిగి లోపలికి అడుగుపెట్టి నేను ఒక్కసారి ఆ భవనమంతా కలిగి చూశాను అంతా అలాగే ఉంది ఏ కాస్త మార్పు లేదు ఇంటి ఆవరణలోని చిన్న సభా వేదికపరిచారు నా మెడలో దండ వేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మని తీసుకెళ్లి ఇంటి ముఖద్వారాన్ని కట్టిన రిబ్బన్ని కత్తిరించడానికి నా చేతి చిన్న వెండి కత్తిరించారు నేను ఆ ఎర్రటి రిబ్బన్ని కత్తిరిస్తుంటే అది రిబ్బన్ కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మూగవేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారని కత్తిరిస్తున్నట్టుగా అనిపించసాగింది రండి ప్రెసిడెంట్ ఎంతో అనుకువగా మనన్నతను ఆహ్వానిస్తూ తీసుకెళ్లి లాంఛన ప్రయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ ఏ గది దేనికోసమో కేటాయించారో వివరంగా చెప్పసాగింది ఒక్కొక్క గది ఒక్కొక్క జ్ఞాపకం ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం అలమటిస్తూ పారిపోవటానికి దారి వెతుకుతున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుంది నాకు భువనం పై భాగానికి వచ్చాం అక్కడ ఆ చిన్న గది ఆయాకిచ్చామని చెప్పారు ఆ గది తలుపులు తెరుస్తుంటే నా శరీరం జల్లుమంది ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దారుణంగా వినిపిస్తూ నా చెవులకు బద్దలు చేస్తుంది ఆ జ్ఞాపకం నన్ను బాధిస్తున్నాయి తప్ప భయపడటం లేదు నేను పై భాగంలో నిలబడి ఒక క్షణం తదేకంగా చూశాను అక్కడి నుంచి చూస్తే దూరంగా చెట్ల చాటు నుంచి కనిపిస్తున్న కాలువ దానిలో ఒక సరుకుల పడవ వయ్యారంగా గాలికి తెరచాప ఎపరెపిలాడుతుండగా మెల్లగా కదులుతూ వెళ్తుంది ఆ కాలువ నన్ను గుర్తుపట్టగలదా అర్ధరాత్రి వాన పడుతున్న ఆ చీకటి వేళ నన్ను ఆ ఒడ్డుకు చేర్చింది నిజంగానా నేనే ఆ వ్యక్తిని నేను ఎప్పుడు అంటాను బ్రహ్మితో అవతల ఒడ్డు నువ్వు ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని కానీ అతను అంగీకరించాడు అవతల వడ్డం నేనున్నానన్నది కేవలం యాదృచ్ఛికం నేను నీకు తోడుగా ఉన్నాను సాయం చేశాను నువ్వు అనుకోవటం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టడమే నేనున్నా లేకపోయినా అసలు ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు ఈ పని చేసి ఉంటే దానివి అది నీలో వచ్చిన చైతన్యం నేను పోసింది లేదు ఫలితం ఏమవుతుందని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యం అనుకునే మనస్తత్వం ఇది అనేవాడు నేను ఆలోచనలు పడేదాన్ని కాసేపు మీమాంసం గురయ్యి కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని అది కూడా అసంకల్పిత చర్యే నేను సాయం చేస్తానని ఆశపడి కానీ నా దగ్గర వాగ్దానాలు తీసుకుని కానీ నువ్వు ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు ఇందులో ఏది నిజం అతనన్నదా నేను అనుకున్నదా ఏమో ఆ భగవంతుడికే తెలియాలి ఏమిటి ఆలోచిస్తున్నారు కార్యదర్శి పిలవటంతో ఉలిక్కి పాటు గడి తిరిగాను రండి క్రిందకు వెళ్ళటానికి దారి ఇస్తూ అంది నేను అనుసరించాను మెట్ల దగ్గర వృద్ధులు కొంత నిలబడ్డారు వారిని పరిచయం చేస్తుంది అధ్యక్షరాలు వారు నాకు దన్నాలు పెడుతున్నారు నాకు ఈ అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరో అంటున్నారు ఒక ఆడపిల్ల అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలటం నిజంగా చాలా అద్భుతం నాది చిన్న వయసా వంద సంవత్సరాలు పైబడినంత సుదీర్ఘమైన జీవితం గడిపినట్టుగా అనిపిస్తుంది ఈ జీవితకాలం అనుభవం మనిషికి వయసుతో కాదు పెద్దరికం వచ్చేది ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో నాకు ఆ అనుభవాలు ఎన్నెన్నో అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తుంది నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ సరస్సు చెప్పింది అమ్మ కమలమ్మ గారికి యాక్సిడెంట్ అయింది బ్రహ్మీబాబు ఊళ్ళో లేడు సునీతమ్మ విజయతో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఎప్పుడు జరిగింది ఇది ఇందాకే ఫోన్ వచ్చింది నాకు కంగారుగా ఉంది దెబ్బలు బాగా తగిలేయట నాకు మతిపోయినట్టయింది ఏం చేయటం బ్రహ్మీ ఊళ్ళో లేడు సునీత ఎక్కడుందో నాతో అత్తయ్య మాట్లాడదా ఏ ఏం చేయటం నేను ఒక్క క్షణం కూడా సంశయం పెట్టదలుచుకోలేదు సంశయాలకి పట్టుదలకి ఇది సమయం కాదు నేను వెంటనే వెళ్ళాను అత్తయ్య హాస్పిటల్లో ఉంది కాళ్ళకి చేతులకి బాగానే దెబ్బలు తగిలాయి నన్ను చూడగానే ఏడ్చేసింది అదేమిటో నాకున్న గుండె ద్రవించినట్టయింది నేను ఆమె తల దగ్గర తీసుకున్నాను నేను వచ్చానుగా ఇంకేం భయం లేదు అన్నాను అబ్బాయి ఎక్కడున్న వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాను కానీ బ్రహ్మీ రావటానికి రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజులు నేనే అత్తయ్య దగ్గర ఉండి రాత్రి బొమ్మలు మేలుకొని సపర్యాలు చేశాను సుఖీ ఆమె నన్ను పట్టుకుని ఏడ్చేసింది నేను అన్ని మాటలు అన్నాను అయినా నువ్వు అలా అనొద్దు అత్తయ్య అయిన వాళ్ళం ఒకరినొకరు కోపం ఏదో ఒకటి అనుకుంటాం ఆ క్షణంలో ఒళ్ళు మండి దూరం వెళ్తాం అసలు మనసులో ఉన్న ప్రేమలు ఎక్కడికి పోతాయి వాడు అసలు పెళ్లి చేసుకోవడమన్నా నాకు భయంగా ఉంది నీకు అలాంటి భయాలేం వద్దు బ్రహ్మి పెళ్లి త్వరగా జరిపించే బాధ్యత నాది సరేనా నా బంగారు తల్లి చచ్చి నీ కడుపున పుడతాను జన్మంతా నీకు రుణపడి ఉంటాను అని నా గడ్డం పుచ్చుకుంది అత్తయ్య కళ్ళలో ఆనందం నేను మర్చిపోలేనిది బ్రహ్మి వచ్చాడు అతను రాగానే అత్తయ్య తన నేను ఎంత బాగా చూశానని చెప్పింది అతను నా వైపు కృతజ్ఞతగా చూశాడు ఎంతైనా అత్తయ్యవి కదమ్మా అన్నాడు చిరునవ్వుతో ఏమిటో తన ఖరం అట్లా కాలిపోయింది కానీ నా ఇంటికి కోడలు కావాల్సిన పిల్ల కదరా అంది నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను వరండాలో ఉంటే బ్రహ్మీ వచ్చాడు చాలా థ్యాంక్స్ ఉమా అన్నాడు దేనికి నేను లేనప్పుడు అమ్మని అంత బాగా చూసుకున్నందుకు అమ్మ తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకుని రాకుండా ఉండలేదు నువ్వు అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఎప్పుడూ అత్తయ్య మీద కోపం లేదు ఆవిడ వైపు నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది నేను అత్తయ్యకి ఒక వాగ్దానం ఇచ్చాను అది తీర్చాలి అన్నాను ఏమిటిది అడిగాడు నేను దూరంగా వెళుతున్న వీధి దీపాల వైపు చూస్తూ చెప్పాను సాధ్యమైన త్వరగా నీ పెళ్ళి జరిగేలా చేస్తానని ఈ మాట వినగనత అతను నిటార్గా అవటం నేను గమనిస్తూనే ఉన్నాను కాస్త ఆగి అన్నాడు అలాగే అమ్మకు బాగా తగ్గని ఆమె లేవలేనట్టుగా ఏం లేదు వెంటనే నీ పెళ్లి జరిగిపోవాలి అన్నాను అదేమిటి ఇదేమైనా అరెస్ట్ వారెంటా నువ్వు ఎలాగైనా అనుకో వారం రోజులు నీ పెళ్లి జరిగిపోవాలి అతను మాట్లాడలేదు నేను అతని వైపు సూటిగా తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశాను వారం రోజుల్లో నీ పెళ్ళి జరగకపోతే నేను నీ కంటికి కనిపించను నన్ను ఇక్కడ అత్తయ్యకి నీకు దగ్గరగా ఉండాలనుకుంటావో దూరంగా వెళ్ళిపోమంటావో నీ ఇష్టం ఇక దీని గురించి నేను చెప్పండి అనేసి అత్తయ్య గదిలోకి వచ్చేసాను నేను వస్తుంటే వెనక్కి నుంచి సుకుమారి అని అతను ఆతృతగా పిలవడం వినిపించింది కానీ నేను వెనక్కి తిరగలేదు కొన్ని సమయాలు ఎంత కష్టమైనా సరే బాధపై కనపరచకుండా మనసుని వజ్ర కఠోరంగా ఉంచుకోవాల్సి వస్తుంది నాకు ప్రస్తుతం బ్రహ్మీ పెళ్లి విషయంలో ఆ సమయం ఎదురైంది ఇది నాకు ఒక పరీక్ష చాలా కష్టమైనది కూడా అయినా గెలవక తప్పదు అది నా కోసం కాదు అతని కోసం అత్తయ్య కోసం నేను వారిద్దరికి దగ్గరగా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి అమలుపరచాల్సిన బాధ్యత నా భుజాలపైనే ఉంది అని నేను అర్థం చేసుకున్నాను సునీత బ్రహ్మి ఎలాగో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు రెండు నెలలు ఎందుకు ఒక వారం చాలు పెళ్లి దగ్గరకు వచ్చింది కానీ మా ఇంట్లో హడావుడి ఏమి లేదు అత్తయ్య నన్ను ఇప్పుడు ఎంతో బాగా చూస్తుంది నేను ఆ రోజు రాత్రి అడిగిన మర్నాడే అత్తయ్య నేను ఆవిడ గదిలోకి రాగానే దగ్గర రమ్మని పిలిచి నా చెంప పునికి ముద్దు పెట్టుకుని నువ్వు ఏం మంత్ర వేశావే ఏమిటో బ్రహ్మి రాత్రి నా దగ్గరకు వచ్చి కూర్చొని వారు రోజులప్పుడు తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నా బంగారు తల్లి ఇదంతా నీ చలవే మా ఇల్లు నిలబెట్టిందని అవుతున్నావు అంటూ ప్రశంసల వర్షం కురిపించేసింది నాకు అది వినగానే ఆనందం కలిగింది బ్రహ్మి నా మాటను అంత త్వరగా మన్నించినందుకు వెంటనే సంతోషం కలిగిన క్షణం అది కానీ క్రమంగా ఒక నిస్పృహ కూడా మొదలైంది ఎంత సునీత నాకు దగ్గర స్నేహితురాలైనా బ్రహ్మికి పెళ్ళైన తర్వాత అతని మీద నాకు ఇక అధికారం ఉంటుందా లోపల భయం వేస్తుంది ఆయన నిగ్రహించుకున్నాను భయం దేనికి అసలు బ్రహ్మి మీద నాకు ఎలాంటి అధికారం కావాలని కోరుకుంటున్నాను ఒకవేళ అతను నాకు ఇచ్చిన నేను దాన్ని ఏం చేసుకుంటాను అత్తయ్య పెళ్ళికి కావాల్సిన ప్రతిపని నన్ను పక్కన కూర్చోపెట్టుకుని నా చేతనే చేయిస్తుంది సునీతకు కావాల్సిన నగలు చీరలు సమస్తం నాచతనే చేతనే సెలక్షన్ చేస్తుంది బ్రహ్మి శుభలేఖలు వద్దన్నాడు పెళ్లి క్లుప్తంగా జరగాలన్నాడు అతను పెళ్ళికి అంగీకరించడమే ఒక పెద్ద సంతోషం ఇక వాటి ప్రాధాన్యతలు చెప్పి అతను చిరాకు అనుకుంది అత్తయ్య సునీతను చూసి అత్తయ్య మురిసిపోతుంది మధ్య మధ్యలో వాడిపోయిన నా ముఖం చూసి ఏమనుకుంటుంది ఏమిటో బ్రహ్మి పెళ్ళావుగా నేను దగ్గరకు వచ్చేస్తాను కొత్త కాపురం వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇద్దరు చదువుకున్న వాళ్ళు అదంతా కాస్త ఆదర్శ ఇహ ఇక కొడుకైనా కూతురైనా నువ్వే నాకు దిక్కు అనేది అత్త ఎవరిని మురిపించాలని చూస్తుందో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య పెళ్లికి నాకు కూడా చీరకుంది ఓ చెంప పొదుపు పొదుపు అంటూ పెళ్లి ఘనంగా చేయనీయకుండా చేసి సునీత షాపింగ్ అంటూ వేలకు వెళ్ళి తగలబెడుతూనే ఉంది పెట్టెలు పెట్టెలు కారు నిండా మోసుకొస్తూనే ఉంది పొదుపు అంటూ చెప్పి ఇలా బజార్లో కొని తీసుకురాకపోతే ఈ ఖర్చంతా కూడా మానేసి ఏ బేదిరికనే దానం ఇవ్వరాదు అన్నాను సునీతతో నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు నాకు తెలుసులే అంది నా పెళ్ళి అవుతుందిగా నాకేం కాను చదివిస్తున్నావు అంది పైనుంచి నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అన్నాను మరీ అంత బేళగా చూడుకు భయం వేస్తుంది నాకు అంది సునీత చాలా సంతోషంగా ఉంది విజయ్ మళ్ళీ కంటికి కనిపించకుండా పోయాడు బీహార్లో ఉన్నాడట ఏవో మీటింగ్స్ అట పీడా పోయింది అనుకున్నాను నేను బ్రహ్మి నా కంటికే కనిపించడం లేదు ఏవో పనులుంటే బిజీగా ఉన్నాడు ఇంట్లో భోజనానికి కూడా రావటం లేదు కనీసం ఈ వారం రోజులు అతను దగ్గరగా ఉండాలని మనసు ఎంతగానో తప్పిస్తుంది ఆ తర్వాత అతనికి ఎలాగో టైం ఉండదు నాకు అతని మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది అతని పెళ్ళి అనే ఈ సంఘటన నేను ఎదుర్కోగలిగిన ధైర్యం మనోబలం అతను నాకు రవ్వంత కూడా ఇవ్వటం లేదు అతను ఏ క్షణంలో నేను ఏదో పెట్టుకుని ఈ పెళ్ళి జరగదని చేస్తాడని నా గాఢ నమ్మకం కానీ దాని ఛాయలేవి నాకు కనిపించడం లేదు నేనేం చేయను నా చేతుల్లో ఏముంది గనుక ఒక బొమ్మలా చూస్తుండిపోతున్నాను పోతున్నాను ఇక్కడ నా సాహసం ఏమీ పనికి రావటం లేదు పైకి నవ్వు తెచ్చుకొని సునీత చూపిస్తున్న గాజులు చీరలు బాగున్నాయో లేదో చెప్తున్నాను పెళ్లి రోజు దగ్గరకు వచ్చేసింది ఒక హోటల్ హాల్లో ఒక ఇరవై మంది ఆహుతుల సమక్షంలో పెళ్ళి అవుతుంది నా గుండెల మీద టన్నుల భారం వస్తున్నంత భారంగా ఉంది నేను చాలా ధైర్యంగా ఉండగలనే అనుకున్నాను బ్రహ్మికి పెళ్ళి అయ్యి కాకపోయినా నాకు ఏ విధమైన భేదం ఉండదని భావించాను కానీ ఇప్పుడు తెలుస్తుంది నా మనసు నన్ను మోసం చేసింది ధైర్యం అనేది నాకు ఎక్కడ దరిదాపులో కనిపించడం లేదు మా ఇద్దరి మధ్య ఉన్న అపరూపమైన బంధాన్ని ఉడి తీసేసి నిర్జీవం చేసి ఇక దానికి భవిష్యత్తు నది లేకుండా చేసే రోజు అనిపిస్తుంది నేను ఎవ్వరికి తెలియకుండా ఢిల్లీకి టికెట్ ఒకటి రిజర్వ్ చేయించి తెప్పించుకున్నాను అక్కడ నుంచి ఋషికేసి వెళ్ళిపోతాను అక్కడ గంగానది ఒడ్డున ఆశ్రమాలు చాలా ప్రశాంతంగా ఉంటాయట అక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని జీవితం గడిపేస్తాను నా జీవితం ఎలా గడపగలనా నేను అపనమ్మకం కానీ భయం కానీ నాకే మాత్రం లేవు నాకు అలవడిన ఈ అనుభవం ఈ తెలివితేటలు ఈ నిర్భయత్వంతో ఈ ప్రపంచంలో ఏ మూల ఏ దేశం నన్ను పారేసినా నేను బ్రతకగలను కానీ నా బాధ ఒక్కటే బ్రహ్మి సునీత ఏకమై నన్ను ఒంటరిదని చేశారు అది నా వ్యధ ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా మనసుని అర్థం చేసుకోలేకపోయారు అదే నా అంతరం కానీ కార్చిచ్చులా దహించి వేస్తుంది పెళ్లి రోజు రానే వచ్చింది అతయ్య పెళ్లిహాల్ దగ్గరికి వెళ్ళిపోయింది సునీత బ్యూటీ సీలర్కి వెళ్ళి ముస్తాబై సరాసరి వస్తానంది నేను మెల్లగా లేచి స్నానం చేసి సునీత కోరిన విధంగానే తనకిచ్చిన పట్టుచీర కట్టుకుని ముస్తాబయ్యాను బ్యాగ్లో నా సామాను సర్దుకున్నాను వాటిలో కొద్దిగా బట్టలు పుస్తకాలు బ్రహ్మి నాకు ఇచ్చిన కోతి బొమ్మ పెట్టుకున్నాను ఇల్లంతా నీట్గా సర్దాను సునీత బ్రహ్మిల గది నా చేతులతోనే అలంకరించాను వారికి అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరం రాసిపెట్టాను ఆఫీస్ గదిలో ఉన్న అకౌంట్ పుస్తకాలు డ్రాయర్ తలాలు సునీత టేబుల్ మీద పెట్టాను ఒక్కసారి ఇల్లంతా కళ్ళారా కలిగి చూశాను గట్టిగా ఊపిరి పిలిచాను ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది ఎన్ని రోజుల్లో ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది నా ఒక వ్యక్తిత్వం గుర్తింపు స్వేచ్ఛ నాకు ప్రసాదించింది నాకు తెలియకుండానే ఆ ప్రయత్నంగా చేతులు జోడించాను ఆ నమస్కారం ఆ ఇంటికి అనసూమ గారికి కూడా అనిపించింది బయలుదేరడానికి సిద్ధమైన వినిపించింది వెనక నుంచి ఉలిక్కి పడి గిరున వెనక్కి తిరిగాను ఎదురుగా బ్రహ్మీ నిలబడి ఉన్నాడు ఒక క్షణం అతని వైపు నుండి చూపులు మరల్చుకోలేనట్టు అలాగే చూస్తుండిపోయాను అతని ముఖంలో బుగ్గన చుక్క ముదుట పొడగాటి కళ్యాణ తిలకం మును పెన్నడు చూడనంత అందంగా ఉన్నాడు నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు నువ్వు నువ్వెందుకు శ్రమ అస్పష్టంగా అన్నాను నువ్వు రాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందని భయం నేనా నేనెందుకు రాను అన్నాను కంగారుగా నేను పెళ్ళికి రానని ఇటు రైల్వే స్టేషన్ వెళ్తున్నానని ఇతనికి ఎలా తెలిసింది ఏమో నాకు అనిపించింది బహుశా నీ మనసు నీకంటే బాగా నాకే తెలియటం వల్లనేమో రా వెళ్దాం అతను నా చెయ్యి అందుకోవడానికి దగ్గరగా వచ్చాడు నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను ఆగు నా దగ్గర రాకు నా మనసు అర్థమైతే నువ్వు ఈ పని చెయ్యవు ఏ పని అతను సూటికి నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు నేను చెప్పలేకపోయాను చెప్పు ఏ పని అని అడిగాడు మళ్ళీ నేను మౌనం వహించాను నోటి మీద చేయి ఆనించుకున్నాను అతను ఒక అడుగు దగ్గరికి వేసి అన్నాడు నీ పెదాలు దాచినా నీ కళ్ళు దాచలేవు ఏ పరో నాకు తెలుసు నీ మనసు బాగా తెలుసుకున్నాను కాబట్టే ఈ పెళ్లి ఇంత త్వరగా జరగాలని నేను కోరుకున్నాను అబద్ధం వెళ్ళు నేను అసలు రాను నేను అక్కడి నుంచి గదిలోకి పారిపోబోతుంటే అతను చప్పును పట్టుకున్నాడు నేను పెనుగులాడు అన్నాను నా మనసు ఏమిటో నీకు తెలుసా తెలియదు వదులు నన్ను వెళ్ళు నీ కోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఇక్కడేమిటి గొడవ పెళ్లి కూతురుతో సహా అందరిని తిట్టడానికి ఏడుపు వచ్చేసింది ఇక అతను నన్ను కదలియలేదు పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను పెళ్లి కూతురు కోసమే పంపాను నన్ను వాళ్ళు మన ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నారు ఏమిటి ఇంకా అర్థం కాలేదా సుకుమారి నేను ఇన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఈ ముహూర్తానికే ఇప్పుడే నేను ముందే చెప్తానంటే సునీత సస్పెన్స్ అంటూ ఆపుచేసింది ఈ వారం రోజుల నుంచి నువ్వు నా మీద విరుచుకుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను నేను నువ్వు ఆ పని చేయపోసరికి నాకు భయం వేసింది అతను నా రెండు చేతులు అందుకొని గుండెలు కానించుకుంటూ చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకేమైనా సంశయమా అభ్యంతరమా దీనంగా చూస్తూ అడిగాడు నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాను అతను ఏమాత్రం తోడుపాట్ని తగ్గుసురంతో చెప్పాడు ఇది చాలా దూకుడు స్వభావం ఎప్పుడు ఏ కష్టం నెత్తి మీద తెచ్చుకుంటావనే భయం నన్ను నిత్యం వేధిస్తూనే ఉంది నా పళ్ళ మీద నేను ప్రశాంతంగా శ్రద్ధ చూపలేకపోతున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ గురించి ఆదుర్ద తగ్గుతుంది ఈ పుకార్లకి స్వస్తి చెప్పినట్టు అవుతుంది అతను హఠాత్తుగా నా చేతిలో వదిలి రెండు చేతులతో నా ముఖం పట్టుకున్నాడు సుకుమారి ఒకటి మాత్రం వాగ్దానం చేస్తున్నాను పెళ్ళైన తర్వాత కూడా నీ ఇష్టమైతేనే మనం భార్య భర్తలు అవుతాం ఇష్టం లేదంటే ఇప్పటిలాగానే స్నేహితుల్లాగా ఉంటాం నన్ను నమ్ము సరేనా బ్రహ్మి బేలనగా చూశాను ఇదేమిటి నా కళ్ళు తిరుగుతున్నాయి సునీతకి నీకు పెళ్ళి కాదా పూలిష్కి మాట్లాడుకు నేను సునీతని చేసుకుంటానని ఎలా అనుకున్నావు మాట రూపం నీతో ఎన్నోసార్లు ఈ సూచన వినిపించాను నువ్వు అర్థం చేసుకోలేదు ఇందులో నా తప్ప్యం లేదు నీకోసం ఎన్ని ఎన్నాళ్ళైనా వేచి ఉంటాయి సిద్ధమయ్యాను కానీ వారం రోజుల్లో నా పెళ్లి జరగాలని నువ్వు షరతు పెట్టావు నువ్వు లేకుండా నా పెళ్లి ఎలా అవుతుందో చెప్పు నా కేడు వచ్చేస్తుంది ఉర్ధుతమైన వరదల గుండెల మీద మోస్తున్న భార మీద కరగడం ప్రారంభించి కన్నీటి గంగల మారుతున్నట్లుగా మరి అత్తయ్య అమ్మకి నిన్ననే చెప్పాను నేను పెళ్లి చేసుకుంటుంది సున్నతని కాదని నిన్ను అని మొదట కాస్త గొడవ చేసినా చివరికి నా ఇష్టం ఇదే అని చెప్పిన తర్వాత అంగీకరించింది అరే రే ఏమిటిది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు గాబరాగా అడిగాడు నువ్వు నువ్వు రాటం ఆలస్యమైతే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని మళ్ళీ నీ కంటికి కనిపించేదాన్నే కాదు మై గాడ్ అతను నా తలని గుండెకి బలంగా అదుముకున్నాడు నాకు భయంగా ఉంది థ్యాంక్ గాడని డగ్గుద్దిగోతో అంటూనే అతను హఠాత్తుగా నా ముఖం నిండా ముద్దులతో ముంచెత్తాడు అలాంటి పిచ్చి ఆలోచన కల్లో కూడా రానీకి ఎప్పుడు నువ్వు నాతో పోట్లాడి అలిగి ఆగ్రహపడి నీకు కావాల్సిన విధంగా జరిపించుకో అంతేకాని అతను నా గుండెలో తలదాచుకుంటూ మనకి ఇప్పటికొచ్చిన ఈ ఎడబాటు కష్టాలు వంటదటం సరిపోలేదా ఎంత హాయిగా ఉండాల్సిన వాళ్ళం ఎంతో టైం కష్టాలతోనే అయిపోయింది ఇకనైనా నవ్వుతూ ఆనందంగా హాయిగా ఉందాం ఏమంటావు చెప్పు అన్నాడు నా గొంతులో నుంచి మాటే రావటం లేదు అవును అన్నట్టు తలగుపాను ఇంతలో హఠాత్తుగా తలుపు చొప్పుడైంది బ్రహ్మి తిరిగి చూశాడు గుమ్మంలో సునీత నిలబడి ఉంది బ్రహ్మి మెల్లగా నన్ను వదిలేశాడు అతని చేయి మాత్రం నా చేతిని వదలలేదు వదిలితే మళ్ళీ నేను ఎక్కడ దొరకను అన్నట్టుగా పట్టుకుని ఉంది సునీత మా ఇద్దరిని చూస్తున్న నడుము మీద చేతులు పెట్టుకొని ఏమిటి మీ ఉద్దేశం మా అందరిని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు పెళ్లి సంగతి మర్చిపోయారా అంది బ్రహ్మి టైం చూసుకున్నాడు వచ్చేస్తున్నాను సునీత అన్నాడు మాస్టరు సమస్యలు ఏమైనా పడ్డారా అంది ఏం లేదు బ్రహ్మి నా వైపు చూసి చిరునవ్వుతూ అన్నాడు థ్యాంక్ గాడ్ నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమైతే పెద్ద సమస్య జీవితాంతం నన్ను వేధించి ఉండేది సుకుమారికి రహస్యం చెప్పేశారా అన్నాడు అతను ఆగండి కారులో దండలు ఉన్నాయి అక్కడ వరకు ఎందుకు మోసుకెళ్ళటం ఇక్కడే వేసుకుందరు కానీ సునీత పరిగెత్తుకెళ్ళి కార్లో ఉన్న పెద్ద గులాబీ దండలు మోసుకొచ్చింది ఇద్దరికిచ్చి పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా నాకు మిమ్మల్ని చూస్తే అదేదో అయిపోయినట్టే ఉంది ఈ దండలు వేసుకోండి అంది వాచి చూస్తూ అసలు ముహూర్తం ఇప్పుడే ఉంది నేను బ్రహ్మి దండలు మార్చుకున్నా సునీత ఫోటో తీసింది సునీత దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ చేయి చాపి బ్రహ్మి కరచాలనం చేసి అభినందించింది కంగ్రాచులేషన్స్ అంటూ నాకు చేయి అందివ్వబోతుంటే నేను ఆ చేయి పట్టుకుని లాగి సునీతని కౌగిలించుకున్నాను థ్యాంక్ యూ అన్నాను విషు బెస్ట్ ఆఫ్ లక్ ఎక్కడైనా కాస్త ఆవేశం తగ్గించుకుని స్నేహితుల్ని అర్థం చేసుకుంటూ నేర్చుకోండి పదని టైం అవుతుంది అంటూ తొందర చేసేసింది మేము ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం సునీత ముందర వెళ్తుంది వెనుక నేను బ్రహ్మి వెళ్తున్నాం మేమిద్దరం ఒకరిచి ఒకరు గట్టిగా పట్టుకున్నాం ఆ స్పర్శ ఇప్పుడు చాలా ఆనందంగా ధైర్యం ఇస్తున్నట్టుగా మేమిద్దరం వేరువేరు కానట్టుగా ఒకే వ్యక్తి ఒకే మనసు అయినట్టుగా అనిపించసాగింది నాకు బ్రహ్మి నా మనసులో ఆలోచన అర్థమైనట్టుగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు నూతన జీవితం వైపు మా ప్రయాణం ప్రారంభమైంది రెండేళ్లు గడిచాయి ఆ రోజు ట్రింగ్ ట్రింగ్ మనీ కాలింగ్ బెల్ మోగింది ఏదో ఆలోచన ఉన్న నేను ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చాను నేను మంచం మీద నుంచి దిగి వస్తుండగానే కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా పోస్ట్ మ్యాన్ కవర్చి వెళ్ళిపోయాడు కవర్ చూశాను సునీత రాసింది నేను తలుపు వేసి చించి చదువుతూ లోపలికొచ్చాను సునీత ఇప్పుడు కాన్పూర్లో ఐఐటి చదువుతుంది మొన్ననే సెలవులకు వచ్చి వెళ్ళింది సునీత ఉత్తరంలో ఇలా ఉంది సుకుమారి నేను క్షేమంగా చేరాను నా సెలవులు ఒక అందమైన కళలా ఇట్టే గడిచినాయి ఇక్కడికి వస్తే హాస్టల్ రూమ్ ఎంత పేలవంగా జీవరహితంగా కనిపిస్తుంది నన్ను ఇక్కడ ఉదయం ఎవరు లేపుతారు ఎవరు బ్రతలాడుతారు ఎవరు కాఫీ ఇస్తారు నేను అప్పుడప్పుడు నా టేబుల్ మీద లేవగానే కనిపించేట్టు పెట్టుకున్న మీ ఇద్దరి ఫోటోతో మాట్లాడతాను లేవగానే గుడ్ మార్నింగ్ అంటాను క్లాస్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను రాగానే హలో అని పలకరిస్తాను ఈ ఉత్తరం రాస్తూ ఈ ఫోటోలో ఉన్న మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అమ్మ నాన్న ఎరగని నా జీవితానికి మీరు ఆ లోటు తీర్చారు బ్రహ్మిని అడిగానని చెప్పు ఆదివారం ఫోన్ చేస్తానని చెప్పు మళ్ళీ సెలవులు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నా నీ సునీత కిటికీ దగ్గర నుంచి టేబుల్ దగ్గరున్న మా పెళ్లి ఫోటో దగ్గరకు వచ్చాను అందులో బ్రహ్మి చిరునవ్వుతో ఉన్నాడు నేను సీరియస్గా ఉన్నాను నేను టేబుల్ మీద మోచేయి చేర్చి చెంపగానించుకొని ఆ ఫోటోనే తదేకంగా చూస్తున్నాను చూపుడు వేలు కొనగొట్టితో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాశాను మా ఇద్దరి పెళ్ళైన మరుక్షణం నుంచి నా జీవితమే మారిపోయింది బ్రహ్మ పెళ్ళైన తర్వాత మొదట్లో అసలు మేమిద్దరం కలిసి ఉండటంలో గల ఆనందం తృప్తి నేను పొందేలా చేశాడు తర్వాత మెల్లగా నా గతం ఒక పీడకలలా నేను మర్చిపోయేలా చేశాడు ఆ తర్వాత అతను నాకు దాంపత్య జీవితం మధురిమలు చూపించాడు నేను తలతి పిల్లంతా చూశాను ఇది నా ఇల్లు స్వేచ్ఛ ఆనందంతో కూడిన ఇల్లు నా సొంతం ఈ భావం నాకు ఎలావెళ్ళేలా గుర్తు వస్తూ ఆనందం కలిగిస్తుంటుంది బ్రహ్మితో జీవితంలో ఒక ఆడపిల్ల మనసు కలిగిన మగవాడితో ఎంత ఆనందంగా ఉండగలదో ఆ ఆనందం చూస్తున్నాను నేను ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది నేను వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా బ్రహ్మి నేను అతన్నే చూస్తున్నాను ఆ కళలో లీలగా వద్దన్న అశ్రులు నిండుకుంటున్నాయి అతను ఒక్క క్షణం నా కళ్ళలోకి నిశ్చితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు వెంటనే రెండు చెతులతో ఎత్తి మా పడక గదిలోకి తీసుకొచ్చాడు నేను అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను ఇది నా కథ నా ఈ జీవిత కథ నా చుట్టూ ఉన్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు కానీ మనోధైర్యం కానీ కలిగిస్తే అంతకు మించిన ఆనందం తృప్తి నాకు ఇంకేమి ఉండవని భావిస్తున్నాను సెలవు సమాప్తం ఇది ఒక సుకుమారి కథ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో కొత్త కథతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్